Good evening to all. Praveen, is it okay? Yes, sir. Please go ahead. Praveen, okay? Yeah, perfect. Good evening to all. Andari kuda namaskaramanjalalu teliyesukuntunan. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నినువీడి పొదురా అంటూ స్నేహానికి గొప్ప నిర్వచనం ప్రపంచంలో స్నేహానికి మించింది ఏదీ లేదంటారు. స్నేహానికి ప్రతిరూపమే స్నేహమే ఒక ఆదర్శంగా తీసుకొని మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ముందటికి పోవడం జరుగుతుంది. అందుకోసమే 100 సంవత్సరాలు దాటిన చెక్కు చెదనటువంటి ఇమేజ్ తో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అనుదినము ఎన్నో కార్యక్రమాలతో స్నేహానికి మారుపేరుగా నిలిచినది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. కష్టంలో కష్టంగా లభించేది గౌరవం అట, కష్టంగా లభించేది గౌరవం, హృదయంలో లభించేది ప్రేమ, హృదయంలో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం, అన్నీ ఒక వద్ద లభించేదే లయనిజం, అన్నీ ఒక వద్ద లభించేదే లయనిజం. సో విశ్వ సౌభ్రాతృత్వానికి కృషి చేస్తూ ప్రపంచంలో అతిపెద్ద సేవా సంస్థగా గుర్తింపు పొందడమే కాకుండా
ఏ దేశ పౌరులైనా ఆ దేశ పతాకాన్ని కీర్తిస్తూ సమాజంలో తోటి వారికి చేయుతనేస్తూ అందరి మన్ననలు పొందుతున్న అంతర్జాతీయ సంస్థ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. అందులో ఫ్రెండ్షిప్ కు, ఫెలోషిప్ కు, సర్వీస్ కు, లీడర్షిప్ కు తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుతున్న డిస్టిక్ డైనమిక్ డిస్టిక్ లయన్స్ డిస్టిక్ 320D. అటువంటి ఘనమైన డిస్టిక్ 320D నేడు 15వ డిస్టిక్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ వర్చువల్ గా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మొదటగా డిస్టిక్ గవర్నర్ లయన్ జిఆర్ సూర్యరాజు గారు, ఫస్ట్ లేడీ ఆఫ్ ద డిస్టిక్ లయన్స్ జిఆర్ సుజాత గారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే నేటి ఈ కార్యక్రమాన్ని సకలంగా అందంగా ఘనంగా నిర్వహించుకోవడానికి సంపూర్ణ కృషి చేసినటువంటి ప్రోగ్రామ్ చైర్పర్సన్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ గంపా రమేష్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే నేటి ఈ కార్యక్రమానికి మాపై ఎంతో అభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి లయన్ జిఆర్ కృష్ణమూర్తి గారు కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గ్యాట్ ఏరియా లీడర్ లయన్ భీమయ్య జగ్ని గారికి, అలాగే మల్టిపుల్ గ్యాట్ ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ ఘటంనేని బాబురావు గారికి, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి కౌన్సిల్ చైర్పర్సన్ మోహన్ గారికి, అలాగే పాస్ట్ ఇమీడియట్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ప్రకాష్ రావు గారికి, ఇమీడియట్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ ఈ వీరేశం గారికి, పాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ పిసి ఓబుల్ రెడ్డి గారికి, అటు డిస్టిక్ అడ్వైజర్ ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ రి రామకృష్ణారెడ్డి గారికి, సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ గాంధాని శ్రీనివాస్ గారిని, అలాగే పాస్ట్ డిస్టిక్ గవర్నర్స్ అవర్ వర్తి ప్రాస్ డిస్టిక్ గవర్నర్ ఓపీ గోయంక గారిని, బద్రి విశాల్ బన్సల్ గారికి, టివిపి చారి గారికి, కేవి ఆనంద్ గారికి, డాక్టర్ ఎస్ రవీందర్ గౌడ్ గారికి, లలిత కామేశ్వరి గారికి, బసవేశ్వరరావు గారికి, ఎస్ఎస్ శ్యామ్ కుమార్ గారికి, డి పెంటయ్య గారికి, కల్లం పెంటారెడ్డి గారికి, కె జనార్దన్ రెడ్డి గారికి, సునీత ఆనంద్ గారికి, విటి రాజ్ కుమార్ గారికి, మామిడాల శ్రీనివాస్ గారికి, అందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాను. అలాగే ఇతర డిస్టిక్స్ నుంచి వెళ్ళి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి సిస్టర్స్ డిస్టిక్ డిస్టిక్ గవర్నర్స్, వైస్ డిస్టిక్ గవర్నర్స్, రీజన్ చైర్పర్సన్, జోన్ చైర్పర్సన్స్ అండ్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320 15వ డిస్టిక్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ విచ్చేసిన అందరికీ మరోసారి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. స్వచ్ఛంద సేవానిధి నేటి సభాధ్యక్షులు డిస్టిక్ గవర్నర్ లయన్ జిఆర్ సూర్యరాజ్ గారిని ఘంటానాదంతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సూర్యరాజ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. I call this 15th installation life of 320D to order. Thank you, sir. డిస్టిక్ 320D ప్రాంతంలో సేవా మకరందాన్ని వెదజల్లుతూ నేడు దృశ్య మాధ్యమం ద్వారా ఈ సమావేశానికి హాజరైన అందరూ మీ స్థానాల్లో లేచి నిలబడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రవీణ్, జాతీయ గీతాలతో మనక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రిక్వెస్ట్ ఆల్ టు కీప్ స్టాండింగ్, అలాగే లేచి నిలబడి ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నౌ ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారిని పతాక వందనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకొని పతాక వందనం చదవవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
హలో ఎస్ ఓకే మా అమ్మ నాన్న పాదాలకు మా గురువారి పాదాలకు నమస్కారం తెలియజేస్తూ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వి సెల్యూట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ ప్లెడ్జ్ అవర్ అలిజెన్స్ టు ది సేమ్ ఇట్స్ ఆనర్ అండ్ ఇట్స్ గ్లోరీ డిపెండ్ అపాన్ ద జీల్ అండ్ అసిడిటీ విత్ విచ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ విల్ షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గుడ్ సిటిజన్ ఇట్స్ హిస్టరీ రిటన్ ఇన్ లెటర్స్ ఆఫ్ గోల్డ్ ఇన్స్పైర్స్ అస్ టు పుట్ ఇన్ గుడ్ వర్క్ ఫర్ ది ఫేర్ నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ We declare our unflinching loyalty to our national flag and maintain that its course shall be our course and that each individual among us shall make genuine efforts to add its luster and glory and make it fly proudly aloft in the committee of nation. Thank you, sir. Thank you. Thank you. Thank you to everyone. దీప ప్రదీపనం చేయవలసిందిగా డిస్టిక్ గవర్నర్ ఆయన జిఆర్ సూర్యరాజ్ గారిని జిల్లా మొదటి గవర్నర్ మొదటి మహిళ జిఆర్ సుజాత గారిని విజ్ఞప్తి చేస్తున్నాను జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా విజ్ఞప్తి థ్యాంక్ యూ సూర్యరాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యదీక్షాపరులు ఔదార్య గుణ శోభితులు నేటి ఇన్స్టలేషన్ చైర్పర్సన్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ గంపా రమేష్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను గంపా రమేష్ గారు మిత్రులు అందరికి నమస్కారం లయన్స్ అంతర్జాతీయ సమాఖ్య జిల్లా 320D 15వ వార్షిక కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దృశ్య మాధ్యమం ద్వారా హాజరైన లైన్ మిత్రులందరికీ నా సాయంకాల వందనం గవర్నర్ గారు ఈ సంవత్సరం మన జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంకి నన్ను చైర్మన్గా నియమించినందుకు కృతజ్ఞతలు ఈ సంవత్సరం ఈ ఉత్సవాన్ని మనందరం కలిసి ప్రత్యక్షంగా జరుపుకోవాలని చివరి వరకు గవర్నర్ గారు ప్రయత్నించారు కానీ ప్రస్తుత ఆపద్ఘాతం COVID-19 కరోనా వలన ప్రభుత్వ ఆదేశాలు మనందరి ఆరోగ్య రీత్యా మనం దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించుకుంటున్నాము మొదటగా మన జిల్లా గవర్నర్ బిఆర్ సూర్యరాజ్ మరియు వారి సతీమణికి ఉంటున్నాను అలాగే ముఖ్య అతిథి ఇన్స్టలేషన్ ఆఫీసర్ పాస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేజీ రామకృష్ణమూర్తి గారికి స్వాగతం అలాగే మన ఎల్సీఐఎఫ్ రెండు రాష్ట్రాల ప్రాంతీయ నాయకుడు మరియు జిల్లా సలహాదారు మనందరి ఆప్తుడు లయన్ బాబురావు గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాను మరొక గ్యాట్ ప్రాంతీయ నాయకుడు జగిని భీమయ్య గారికి స్వాగతం ఈ మధ్యనే ఎన్నికైన మల్టిపుల్ చైర్మన్ మోహన్ ప్రభాకరన్ గారికి స్వాగతం ఇమీడియట్ మల్టిపుల్ చైర్మన్ మన జిల్లా నాయకుడు సిహెచ్ ప్రకాశ్రావు గారికి స్వాగతం మన జిల్లా సలహాదారు పిసి ఓబుల్ రెడ్డి గారికి స్వాగతం జిల్లా వైస్ గవర్నర్లు టి రామకృష్ణారెడ్డి గారు మరియు గంధాని శ్రీనివాస్ గారులకు నా స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే గెలాక్జీ ఆఫ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మన జిల్లా కార్యదర్శి మర్రి ప్రవీణ్ మరియు జిల్లా కోశాధికారి తిరుపతి రెడ్డి గారులకు స్వాగతం మన గ్యాట్ నాయకులు నాగరాజు అమర్నాథరావు నరసింహరాజు సాంబశివరావు గారులకు స్వాగతం రీజన్ చైర్మన్ జోన్ చైర్మన్ డిస్టిక్ చైర్మన్లందరికీ స్వాగతం మైక్రో టీము మరియు ఇన్నర్ క్యాబినెట్ సభ్యులందరికీ స్వాగతం క్లబ్ల నాయకులు అందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాను గత నెలలో 111 క్లబ్ల ద్వారా 1,00,000 మందికి సేవా కార్యక్రమాలు అందించిన 3,493 మంది మన జిల్లా సభ్యులకు స్వాగతం సుస్వాగతం
ఇతర జిల్లాల నుండి వచ్చిన లయన్ నాయకులు, లయన్ మిత్రులు అందరికీ నా నమస్సుమాంజలులు, స్వాగతం తెలియజేస్తున్నాను. చివరగా ఈ కార్యక్రమానికి రూపకర్తలు మర్రి ప్రవీణ్, అమర్నాథరావు, నాగరాజ్ గారులకు మరియు పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. ఈ దృశ్య మాధ్యమంలో మీరందరూ చివరి వరకు పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖాన ఎల్లప్పుడు చెరగని చిరునవ్వు. ఆత్మీయ అనురాగాలకు పెట్టింది పేరైన డిస్టిక్ అడ్వైజర్, పాస్ డిస్టిక్ గవర్నర్ లైన్ పులిచిన్న ఓబుల్ రెడ్డి గారిని, మన నాయకుడు డిస్టిక్ గవర్నర్ లయన్ జిఆర్ సూర్యరాజు గారిని వీక్షకులకు పరిచయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓబుల్ రెడ్డి గారు ప్లీజ్. ఓకేనేనా? రైట్, ఫైన్. ఓకే. గవర్నర్ లయన్ జిఆర్ సూర్యరాజు గారికి, ఈనాటి ముఖ్య అతిథి కేజీ రామకృష్ణమూర్తి గారికి, ప్రత్యేక అతిథి లయన్ బాబురావు గారికి, మరి అదేవిధంగా మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ మోహన్ గారికి, మరి ఇతర పెద్దలకు, ఇక్కడ పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జిఆర్ సూర్యరాజు గారిని పరిచయం చేయడం నాకేమంత కొత్తది కాదు. బట్ ఎనీహౌ, ఆయన నాకు బాగా ముఖ్యుడు కాబట్టి ఆయన చేసేదానికి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన, మరి డిప్లొమా చేసి HMTలో కొన్ని రోజులు ఉద్యోగం చేసి దాని తర్వాత ఒక మూడు మిషన్స్ పెట్టుకొని, ముగ్గురు మనుషులు పెట్టుకొని ఒక చిన్న వర్క్షాప్ స్పెషల్ పార్ట్స్ కింద తయారు చేసుకుంటున్నటువంటి వ్యక్తి, ఆ స్టేజ్ నుంచి అంచెలంచెలుగా 300 మందితోటి, 3 ఎకరాల పొలంతో, 3 ఎకరాల స్థలముతోటి 30 కంట్రీస్కు ఇవి సప్లై అవుతూ ఈ స్పెషల్ పర్పస్ మిషన్స్, మరి అటువంటి సంస్థకు ఆయన ఈరోజు అధిపతి. మరి ఆ ఏరియాకు మనం పోతే ఎవరివి ఎన్ని వెహికల్స్ ఇట్లా ఉన్నాయి అనిపిస్తాయి, బట్ అదంతా కూడా డైనమిక్ టూల్స్ అనే సంస్థయ్యని అందరికీ తెలిసిపోయింది ఇప్పటికి. బట్ వాళ్ళకు వెహికల్స్ వేయడంలోనైతేనేమి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి, మరి కొంత లోన్ తెప్పించి వాళ్ళకు వెహికల్స్ ఇవ్వడం అయితేనేమి, వారు ఎవరైనా ఇండ్లు కట్టుకుంటా అంటే వారికి సహాయం చేయడం అంటే ఏంటి, మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీగా పెడుతూ ఆయన ఎంతో బాగా చూసుకుంటున్నాడు ఆ ఇండస్ట్రీస్ని, ఆ ఇండస్ట్రీస్లో మనుషులను. మరి 1992లో నేను వాళ్ళ ఓనరు హేమచంద్ర నాకు చాలా పరిచయస్తుడు, ఇట్లనే మీటింగ్కు పోయి ఒక 12 గంటలకు, రాత్రి 12 గంటలకు ఆయన డ్రాప్ చేసేదానికి పోయాను. అప్పుడు ఒక్కడే ఆ వర్క్షాప్లో ఏదో మిల్లింగ్ దగ్గర చిన్న పార్ట్ను డెవలప్ చేస్తుండే. మరి అదే టైంలో నేను హేమచంద్రని అడిగాను, ఏమయ్యా ఈయన కొంచెం ఇంత కమిట్మెంట్ ఉంది, ఈయనను మన లైనజంలో ఎందుకు చేర్చకూడదు అని చెప్పాను. మరి అప్పుడు ఆ హేమచంద్ర ఒక వారం రోజుల్లోనే ఆయన చేర్చడము. అదే వీధిలో మాది ఒక జనరల్ క్లినిక్ ఉండే లయన్స్ క్లబ్ ఆఫ్ సనత్ నగర్ది, మరి దానికి ఆయన ఇన్ఛార్జ్ తీసుకొని వాళ్ళ డాక్టర్స్ శాలరీస్ అయితేనేమి అదంతా మెయింటైన్ చేసుకుంటూ ఆ విధంగా ఈ లైనిజంలోకి ఆయన ఎంట్రీ కావడము, మరి ఆ అంచెలంచెలుగా పెరిగి ప్రెసిడెంట్, జోన్ చైర్మన్, ఆర్సి, వైస్ గవర్నర్స్, తర్వాత ఈరోజు గవర్నర్గా మన ముందుకు వచ్చాడు. మరి ఇటువంటి వ్యక్తి మనకు గవర్నర్గా ఉండడము, ఒక మంచి వ్యక్తి చేరితే లైనిజమే రూపురేఖలు మారుతాయని ఎంతోమంది చెప్తారు. మరి అటువంటి ఆయన సామాన్యంగా ఒక గవర్నర్ దిగిన తర్వాత ఇంకొక గవర్నర్ అదే క్లబ్ నుంచి రావాలంటే కనీసం 4-5 సంవత్సరాలైనా పడుతుంది, కానీ నేను ఇట్ట దిగడము ఆయన ఇట్ల ఎక్కడము సరిపోయింది అక్కడికి. మరి ఎందుకు అని అంటే ఆయన చేసినటువంటి సేవాభావాలు చూసి మరి ఆయన వెంటనే ఎన్నుకోవడం కూడా జరగడం ఒక గొప్ప విశేషము. మరి ఆయన స్కూల్స్ అంటే చాలా పెట్టు సబ్జెక్టు, మరి అటువంటి ఆయన ఒక మారుమూలు ఉన్నటువంటి మార్కు ప్లేస్లో ఈరోజు మాస్టర్ ఆఫ్ సెరిమరీగా ఉన్నటువంటి అమర్నాథ్ గారి ప్రేరణతో ఆ స్కూల్ను డెవలప్ చేయడము, అది 50-60 లక్షలు ఖర్చు పెట్టడము, దాని మీద మరి ఒక మోడర్న్ స్కూల్గా సరిదిద్ది ఆల్ ఇండియా లెవెల్లో 2 టైమ్స్ దానికి అవార్డు రావడము ఒక గొప్ప విషయము. ఇది కాకుండా
మరి తర్వాత ఒక ఆర్ఓ ప్లాంటు, ఒక కొండపాకలో ఒక టాయిలెట్ బ్లాకు కట్టించడం కూడా ఆయన చేసిన పనుల్లో ఒకటి. మరి ప్రతి పర్మనెంట్ ప్రాజెక్టు ఎవరు స్టార్ట్ చేసినా కూడా ముందు బాబురావు దగ్గరికి వస్తారు, తర్వాత సూర్యరాజు దగ్గరికి వస్తారు. మీరు ఏదైనా హెల్ప్ చేస్తే మేము ఫలాన్ని స్టార్ట్ చేయదలుచుకునేమని. మరి అటువంటి వాటిలో బాబురావు కానీ ఈయన కానీ ఎంతో ఉత్సాహం ఇస్తుంటారు. మరి అటువంటి ప్రాజెక్టులలో ఈయన భాగస్వామి. మరి ఓల్డ్ ఏజ్ హోము ఎడపల్లిలో, నందిపేట లైన్స్ భవను, నర్సాపూర్ హాస్పిటలు, గ్రీన్లాండ్ జనరల్ హాస్పిటలు, మెంటలీ రిటైర్డ్ హోమ్ అటు కుతుబుల్లాపూరు, నిజామాబాద్ లైన్స్ భవను, మరి అలాగనే బాన్సువాడ లైన్స్ భవను, ఇటువంటి వాటి అన్నిటికు ఈయన ఎంతో సహాయం చేశాడు. అంతా ఇంత కాకుండా కొన్ని లక్షల్లోనే మరి ఎల్సీఎఫ్ ఈయన ఇంత చేస్తున్నాడు. ఎల్సీఎఫ్ అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కదా, ఎల్సీఎఫ్కి ఈయన ఏమన్నా చేశాడా అని కొంతమంది క్వశ్చన్ అయ్యొచ్చు. మరి ఆ ఎల్సీఎఫ్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 41 ఎల్సీఎఫ్ ఆయన ఘనత మల్టిపుల్లోనే ఈయన ఏకైక వ్యక్తిగా నిలబడినటువంటిది ఒక గొప్ప విషయం. ఈ సంవత్సరము కూడా నేను 10 చేస్తాను ఎల్సీఎఫ్ ఎంజేఎఫ్లు అంటున్నారు. మరి ఇటువంటి వ్యక్తి మరి ఇవే కాకుండా వారి తరఫున డఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషను, విశ్వకర్మ బాయ్స్ హాస్టలు కూడా ఎంతో హెల్ప్ చేశాడు. మరి ప్రెసిడెంట్గా టెక్నోక్రాఫ్ట్ ఉంటూ మరి ఈ కన్వెన్షన్కి అయితేనేమి, ఇతర ఆయన బిజినెస్ పరంగానైతేనేమి దాదాపుగా 25 కంట్రీస్కు విజిట్ చేయడం జరిగింది. మరి ఆయన ఈజ్ హ్యాపీలీ మ్యారీడ్ విత్ సుజాత. మరి ఆమె కూడా ఒక యాక్టివ్ లైను, ఇమీడియట్ పాస్ట్ రీజన్ చైర్మన్. మరి ఇప్పుడు సంస్కృతి క్లబ్ ఆమె ఎక్స్టెన్షన్ చేసి దానికి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉంటున్నది. ఇటువంటి గొప్ప వ్యక్తికి, ఇటువంటి సహాయం చేస్తున్న వ్యక్తికి ఇంకా ఎన్నో, ఆయన నాకే చెప్పడం లే, ఇంకా అందరికీ ఏం చెప్తాడు ఆయన, అటువంటి ఎన్నో చాటును ఇచ్చినటువంటి ఎన్నో ఉన్నాయి. అటువంటి చేసినటువంటి వ్యక్తికి ఏ మా సనత్ నగర్ క్లబ్లో ఏది ముందుకు పోవాలని ఎన్నో ఐఓఎల్ క్యాంపులు, రంగారెడ్డి గారు ఉన్నప్పుడు డాక్టర్ రంగారెడ్డి గారు ఎన్నో ఐఓఎల్ క్యాంపులు జరిపాడు. 100 మందికి ఆపరేషన్ చేయించేదానికి ఆయన కారకుడయ్యాడు. ఇటువంటి ఆయన ఈరోజు మరి గవర్నర్గా నేను లైన్ జిఆర్ సూర్యరాజును పరిచయం చేయడము నా గర్వకారణంగా భావిస్తూ మీ అందరికి కూడా లైన్ జిఆర్ సూర్యరాజు గారిని పరిచయం చేస్తున్నాను. జాయ్ లైనిజం. థ్యాంక్ యూ బుల్లెడ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అండి సూర్యరాజు గారి గొప్పతనం. ధాత్రం సూర్యుడని తన తల్లిదండ్రులు ఎలా నామకరణం చేశారో కానీ నిజంగా వాడు సూర్యునికి ఏ విధంగా అనేది ఇవ్వడమే తెలుసు, కానీ తీసుకోవడం తెలుసు తెలియదు. అలాగే సూర్యరాజు గారు కూడా తన పట్టుదల పరిశ్రమలే పెట్టుబడిగా పెట్టి శ్రమైక జీవన సౌందర్యమూర్తిగా ప్రతిఫలిస్తూ సాధనే ధనముగా ముందుకు సాగుతూ అటు వ్యాపార రంగంలోనూ ఇటు లయనిజంలోనూ ఉన్నత శిఖరాలన్నింటినీ అధిరోహించడంతో పాటు ఇతరులకు ఆదర్శమూర్తిగా నిలిచిన క్రియాశీలి, కార్యశీలి, సమర్థుడు అన్న పదానికి అసలు సిసలైన అర్థాన్ని, పరమార్థాన్ని చేకూర్చిన చైతన్యమూర్తి మన డిస్టిక్ గవర్నర్ లైన్ ఘనపురం రాతిబండ సూర్యరాజు గారు. వారిని తన కీనోట్ అడ్రస్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సూర్యరాజు గారు ప్లీజ్. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ లైట్ చేసుకోబోతున్నాం. చీఫ్ గెస్ట్ ఎవరో ఎంతూజియాస్టిక్ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైన్ కే రామకృష్ణమూర్తి గారు. అవర్ స్పెషల్ గెస్ట్ ఎల్సీఐఎఫ్ ఏరియా లీడర్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్, అవర్ డిస్ట్రిక్ట్ అడ్వైజర్ లైన్ గట్టమనేని బాబురావు గారు. అవర్ గ్యాప్ ఏరియా లీడర్ మోస్ట్ కమిటెడ్ లైన్ భీమయ్య జగని గారు. అవర్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎవర్ స్మైలింగ్ లైన్ పి మోహన్ గారు. అవర్ ఇమీడియట్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లైన్ సిహెచ్ ప్రకాశ్ రావు గారు.
our multiple council vice chairman and immediate past district governor, then E. V. Ramesham garu, our district advisor, past district governor, ever smiling line, then P. C. Hogan Reddy garu, our first vice district governor, then Dr. Ramakrishna Reddy garu, our second vice district governor, then Gandhani Srinivas garu, our sister district governors, vice district governors, our past district governors, then Goenka garu, then Badrivisha garu, then Dr. T. V. Pichari garu, then K. V. Anand garu, Dr. S. Ravindra Gaur garu, S. Lalita Kameshwari garu, P. Basaveshwara garu, S. S. Shamsundar garu, then Gampa Ramesh garu, G. Babarao garu, then D. Pentai garu, Kalam Pentareddy garu, K. Janathan Reddy garu, Sunita Anand garu, V. T. Rajkumar garu, P. C. Open Reddy garu, then Mamadala Srinivas garu, then Dr. C. H. Prakash Rao garu, immediate past district governor E. Veeresham garu. మరి గత 15 సంవత్సరాల నుంచి మన డిస్టిక్ ని కాపాడుకుంటూ ఈ పాస్ డిస్టిక్ గవర్నర్స్ అంతా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి తీసుకురావడం నిజంగా మనకు గర్వకారణం. మరి ఇప్పుడు అవర్ అదర్ పాస్ డిస్టిక్ గవర్నర్స్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, మోస్ట్ సపోర్టింగ్ అండ్ డెడికేటెడ్ లైన్ లైన్ మరి ప్రవీణ్, క్యాబినెట్ ట్రెజరర్ లైన్ వి తిరుపతి రెడ్డి గారు, అవర్ గ్లోబల్ లీడర్ కోఆర్డినేటర్ లైన్ ఎం నాగరాజ్ గారు, అవర్ గ్లోబల్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ లైన్ అమర్నాథ్ గారు, అవర్ గ్లోబల్ సర్వీస్ కోఆర్డినేటర్ లైన్ నరసింహరాజ్ గారు, అవర్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ లైన్ సాంబశివరావు గారు, అవర్ మోస్ట్ కమిటెడ్ రీజియన్ చైర్పర్సన్స్ చైతన్య రీజియన్ చైర్మన్ లైన్ ప్రఫుల్ల రెడ్డి, నిర్భయ రీజియన్ చైర్మన్ లైన్ రామ్ మనోహర్ గారు, ప్రావీణ్య రీజన్ చైర్మన్ లైన్ కె సుదర్శన్ రెడ్డి గారు, ప్రజ్వల రీజన్ చైర్పర్సన్ లైన్ ఎస్ ప్రతాప్ రెడ్డి గారు, శ్రేష్ట రీజన్ చైర్పర్సన్ లైన్ ఉప్పల మెట్టయ్య గారు, శక్తి రీజన్ చైర్పర్సన్ కె రాజేంద్ర ప్రసాద్ గారు, తేజస్విని రీజన్ చైర్పర్సన్ లైన్ అంకం లక్ష్మణ్ గారు, వికాస్ రీజన్ చైర్పర్సన్ లైన్ అయ్యా చక్రవర్తి గారు, యశ్విని రీజన్ చైర్పర్సన్ బంధం ప్రవీణ్ కుమార్, all zone chairpersons, district cabinet members, club presidents, secretaries, treasurers and fellow lions, good evening to everybody. Ee roju nijanga mee mundu ilanti program jarpukodu naaku ento garva karanamga undi. Being today is happy friendship day, I wish you all happy friendship day. Global friendship ko nijashananga nilustunna అంతర్జాతీయ సంస్థ అయిన మన లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యుడిని అయినందుకు నేను గర్వపడుతున్నాను. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన డిస్ట్రిక్ట్ గవర్నర్ 320Dకి నాయకత్వం వహించే అవకాశం లభించడం నా అదృష్టం, అదృష్టంగా భావిస్తున్నాను. నాపై విశ్వాసం ఉంచి నన్ను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు డిస్ట్రిక్ట్ 320D సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను లైనిజానికి పరిచయం చేసిన పీడీజీ లైన్ ఓపెన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఎదుగుదలకు సంపూర్ణ సహకారాన్ని అందించిన నా హోమ్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్ సంపూర్ణ తన సభ్యులందరికీ, ప్రత్యేకంగా నా చార్టర్ సభ్యులకు, వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరున తెలియజేస్తున్నాను. ఇక సాధారణ లైన్స్ సభ్యుడి నుంచి డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎదగడానికి ప్రోత్సాహాలు అందించిన స్ఫూర్తి ప్రధానదాత లైన్ డాక్టర్ జి బాబురావు గారు, బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రస్తావన సహకరించిన లైన్ మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఆశయాలతో ఈ సంవత్సరం ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నాను, కానీ నా ఈ కోవిడ్-19 నిరుత్సాహపరిచింది. కాలం గడిచిన కొద్ది నాలో ఉత్సాహం కలుగుతోంది. కొత్త
కొత్త తరానికి నాంది పలికే అవకాశం నాకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. లయన్స్ క్లబ్ లో చేయబడిన ప్రతి సభ్యుడు త్రీ టీస్ అంటే టైం, టాలెంట్ అండ్ ట్రెజర్ ను కాంట్రిబ్యూట్ చేయాలని కోరుతున్నాను. కానీ ఈ పెండమానిక్ దీంట్లో పీరియడ్ లో ఇటువంటి ప్రోగ్రామ్ల ద్వారా మేము మూడింటిని మూడవ పొదుపుగా మరింత సమర్థవంతంగా మన కుటుంబంలో గడుపుతూ నిర్వహిస్తున్నాను. దీనికి ప్రధానంగా మా కేబినెట్ సెక్రటరీ మరి ప్రవీణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజంగా ప్రవీణ్ నా కేబినెట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సహృదులు ఇద్దరు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, మరి అలాగే గంధాని శ్రీనివాస్ గారు అందిస్తున్న సహాయ సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే స్నేహశీలి కేబినెట్ ట్రెజరర్ తిరుపతి రెడ్డి గారికి, మన నవరత్నములాగా రీజన్ చైర్పర్సన్స్, మన మంచి నాలెడ్జ్ స్కిల్ గల కేబినెట్ కొలీగ్స్ నరసింహరాజు గారు, రామ్ ఫర్నిచర్ గారు, ఆస్పల్లి శ్రీధర్ గారు, ఇంకా ఎంతో మంది కేబినెట్ మెంబర్స్ తమ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1920-21 లైనిస్టిక్ ఇయర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి నేను డిస్ట్రిక్ట్ డైనమిక్ నాయకత్వాన్ని అందిస్తూ డైనమిక్ యాక్టివిటీస్ చేయవలసిన ఉద్దేశంతో డైనమిక్ నే నా థీమ్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. డైనమిక్ లో డి అంటే డైనమిక్ లీడర్షిప్ అని అందరం అని అందరూ గౌరవించదగ్గ వ్యక్తి ఎం నాగరాజ్ గారు జిఎంటి కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వహించడానికి నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు యాక్సెప్ట్ చేశారంటే వారి కమిట్మెంట్ మనం అందరికీ తెలుసు. దానికి నిదర్శనం ఇప్పటికే వారు ఆన్లైన్లో 12 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. వారి ఆలోచనలకు కార్యరూపం పెడుతూ డైనమిక్ లీడర్షిప్ ను అభివృద్ధి పరుస్తానని మనల్ని చేసుకుంటున్న వారికి తోడు కేఎస్ ప్రసాద్ గారు, సాధారణంగా స్టెప్ అంటే స్టూడెంట్ టాలెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ మన నాగేష్ కొంపాటి గారు ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ అకాడమీ అని నిర్వహించడం జరుగుతోంది. అకాడమిక్ థీమ్ నెక్స్ట్ లెటర్ వై, డైనమిక్ థీమ్ నెక్స్ట్ లెటర్ వై. అందరి యూత్ ఎంపవర్మెంట్ సమర్థులైన డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ నాయకత్వం, యూత్ ఎంపవర్మెంట్ యాక్టివిటీస్, లియో క్లబ్ యాక్టివిటీ ఏర్పాటు, లియో లైఫ్ ఫెస్ట్ నిర్వహణ, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ప్రమోషన్, కెరీర్ ఎడ్యుకేషన్ గైడెన్స్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్ స్టాండ్స్ ఫర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్. ఇందులో భాగంగా హెల్త్ క్యాంప్స్ ని నిర్వహించడం నాకు చాలా ఇష్టమైన ఐ స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్స్ ను ఐ స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహించడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం, ఆర్గనైజ్ చేయడము, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించేటట్లు కృషి చేయగలరు. తర్వాత ఏ స్టాండ్స్ ఫర్ అడాప్షన్ ఆఫ్ స్కూల్స్. మరి ఇది నా మనసు పూర్తిగా ప్రోగ్రామ్, ఇష్టమైన ప్రోగ్రామ్. నేటి బాలలే రేపటి పౌరులు, అందరూ సేవ చేయడం అలవాటు చేసుకున్న తర్వాత నేను మొదటి ప్రాధాన్యతను గవర్నమెంట్ స్కూల్స్ అడాప్షన్, అందులో చదువుకొని పిల్లలు వసతులు కల్పించడానికి ఇస్తాను. దీనికి స్ఫూర్తిని అందించి అమర్నాథ్ గారు సకాలంలో మరకు స్కూల్ ను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్ళడమే. అందుకే దీనిని నేను మెయిన్ థీమ్ గా తీసుకోవడం జరిగింది. డిస్ట్రిక్ట్ లోనే ప్రతి క్లబ్ ఒక స్కూల్ ను అడాప్ట్ చేసుకోవాలని చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లోని ప్రతి క్లబ్ కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్ ను అడాప్ట్ చేసుకొని దానిని అభివృద్ధి పరచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి క్లబ్ లోని స్పందిస్తూ స్కూల్స్ ను అడాప్ట్ చేసుకోవడానికి
అందరూ ముందుకు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు స్కూల్స్ ప్రారంభం కాలేదు. త్వరలోనే ఈ ప్రారంభం అవుతాయని ఆశిద్దాం. నెక్స్ట్, ఎం స్టాండ్స్ ఫార్ మెంబర్షిప్ గ్రోత్. గత 2 సంవత్సరాలుగా డిస్టిక్ 320D పాజిటివ్ గ్రోత్ లో మనము జిఎంటి కోఆర్డినేటర్ నా అత్యంత ఆత్మీయుడు అయిన అమర్నాథ్ రావు గారు 3 సంవత్సరాలుగా జిఎంటి కోఆర్డినేటర్ గా అద్భుతంగా విజయం సాధిస్తున్నారు సాధిస్తారని నమ్మకంగా చెప్పగలిగాను. దీనిని నిదర్శనంగా 1 నెలలో ఈ 6 కొత్త క్లబ్లను ప్రారంభించడానికి కాకుండా 2213 మంది గ్రోత్ సాధించడం జరిగింది. 6 క్లబ్లను ఎక్స్టెండ్ చేయటము సహకరించిన లైన్ డాక్టర్ బాబురావు గారికి, పీడీజీ గంధాని శ్రీనివాస్ గారికి, ప్రతాప్రెడ్డి లైన్ ప్రతాప్రెడ్డి గారికి, అశోక్ గౌడ్ గారికి, ఓపిరెడ్డి గారికి, కళ్ళన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, బసవేశ్వరరావు గారికి, బాలకొండ కిషన్ గారికి, అమర్నాథ్ గారికి, అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను వీరికి ముఖ్యంగా కొత్త క్లబ్ నిర్వహించినందుకు అందరికి అత్యంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి కొత్త క్లబ్లకు రాంగ్ అండ్ గ్యావెల్ మరియు బ్యానర్ ఇస్తున్నట్టుగా లైన్ పి లక్ష్మి గారు, లక్ష్మి బసవేశ్వరరావు గారు సర్వీస్ లో భాగంగా 10,000 రూపాయలు ఇస్తున్న బాబురావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, సి స్టాండ్ ఫర్ చారిటీ అండ్ ప్రమోషన్. 3 దశాబ్దాలలో 10 MJF ఇచ్చిన నేను బాబురావు గారి స్ఫూర్తితో 40 MJF లో కంటిన్యూ చేయడం ఇవ్వడం జరిగింది. మరి చారిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాబురావు గారి NCF ఏరియా లీడర్ గా ఉండడం దాతృత్వానికి ప్రతీకగా సాంబశివరావు గారు NCF కోఆర్డినేటర్ గా ఉండడం వల్ల చారిటీ జరుగుతుంది వేరే సఫల అవసరం లేదు. లైన్ జీవి రమణారెడ్డి గారు సారథ్యంలో ఒక అందమైన కలర్ఫుల్ మన డైరెక్టరీని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కోవిడ్-19 కారణంగా కంపోజింగ్ మరియు ప్రింటింగ్ కొద్దిగా లేట్ అవుతుంది, కానీ ఈ నెలలో వీలైనంత తొందరలో మీకు అందుబాటులోకి తీసుకువస్తానని చెప్తున్నాను. వ్యక్తిత్వానికి సంపూర్ణ సహకారానికి మారు పేరు మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వారు డిస్ట్రిక్ట్ అభివృద్ధి అందిస్తున్న సలహాలు సూచనలు సహకరించడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి సీనియర్స్ కి, సమర్థులైన ఇన్నర్ క్యాబినెట్ మెంబర్స్ కి, రీజియన్ చైర్మన్లకి, జోన్ చైర్మన్లకి, మిగతా క్లబ్ మెంబర్స్ కి సహకారాలను సమర్థత్వం నాయకత్వం ద్వారా డిస్ట్రిక్ట్ 320D యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత ఇమడింపజే విధంగా కృషి చేస్తానని మనం తెలియజేస్తున్నాము. ఈ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ సెరమోనీ ప్రోగ్రామ్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న లైన్ కృషి చేస్తున్న కంప రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా చేసిన కేజీ రామకృష్ణమూర్తి గారికి, అతిథులుగా గ్యాప్ ఏరియా లీడర్ భీమా జగని గారికి, MCC మోహన్ గారికి, సోదర డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కి, విడిజీలకి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సూర్యరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ప్రొజెక్షన్ ను ఏ విధంగా ఇయర్ ను ముందుకు తీసుకోవడానికి మీ యొక్క ఆశయాలు ఆశలన్నింటినీ కూడా చక్కగా ప్రతిబింబించే విధంగా మీరు మీ కీనోట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. లైన్ జిఆర్ సూర్యరాజ్ గారికి ఇంత ముందే చెప్పినట్టు స్కూల్ అడాప్షన్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలన్నా చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం కూడా వారితో కలపడం జరుగుతుంది. గత 4-5 సంవత్సరాల నుంచి ఒక 20,000 నోట్బుక్స్ ఎవ్రీ ఇయర్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్. This year, as a district governor, he wants to distribute 30,000 notebooks. I request him to unveil our notebooks no oka sample ga oka vidyarthi ki panda cheyavalasindiga vaati vidudal chestu vidyarthi ki anda cheyavalasindiga vignapti chestunnam. Tarvata 30,000 notebooks district vyaptanga unnatundi regions club wise anni books no distribute cheyadam jarugutundi. Oka
ప్రభుత్వ ఉపాధ్యాయునికి విద్యార్థికి ఆ నోట్బుక్ కొన్ని నోట్బుక్స్ శాంపిల్ గా అందజేయడం జరుగుతుంది. ఈ ధర ఆ సర్వీస్ ప్రాజెక్ట్ ను 30,000 నోట్బుక్ సర్వీస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ గవర్నర్ టు ప్రెజెంట్ ద నోట్బుక్స్. కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక మంచి నాణ్యమైనటువంటి బుక్స్ దాన్ని స్పెషల్ గా డిజైన్ చేసి స్పెషల్ గా బైండ్ చేపించి క్వాలిటీ పేపర్ ప్రెజెంట్ చేయడం వర్క్ అవుతుంది. అలాగే ఒక సీయింగ్ మెషిన్, ఒక పేద మహిళకు ఒక సీయింగ్ మెషిన్ కూడా బహుకరించడం జరుగుతుంది. స్పంద అనే పేద మహిళకు ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ గవర్నర్ టు ప్రెజెంట్ దట్ సీయింగ్ మెషిన్. అభినందనలు సార్. ఈ డిస్ట్రిక్ట్ ఈవెంట్ లో కొన్ని సీయింగ్ మెషిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అందులో శాంపిల్ గా ఒక మహిళకు, ఆ పేద మహిళకు ఆ స్వింగ్ మెషిన్ ను ప్రవకరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సంవత్సరం గత జూలై నెలలోనే కొత్తగా 6 క్లబ్లను 6 న్యూ క్లబ్స్ ను ప్రారంభించుకోవడం జరిగింది. 213 నెట్ గ్రోత్ తోని లయన్స్ డిస్ట్రిక్ట్ 320 ముందటి పోవడం జరుగుతుంది. ఒక్కసారి ఆ 6 క్లబ్లను రికగ్నైజ్ చేద్దాం. 31st నాడు వాటిని ఇండాక్ట్రినేషన్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్, స్పాన్సర్డ్ బై లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ, ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ జీవన్ గారు, సుధీర్ బాబు గారు, గైడింగ్ లయన్స్ చిన్నయ్య గారు, గంగారెడ్డి గారు, ప్రెసిడెంట్ గంగాధర్ గారు, సెక్రటరీ మల్లేష్ గారు అండ్ ట్రెజరర్ సాయన్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ స్పాన్సర్డ్ క్లబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రవీణ్. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ డైనమిక్, ఈ క్లబ్ ను బోధన్ లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ గా లయన్ పి లక్ష్మి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, అలాగే కె సూర్యనారాయణ గారు ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ గా ఉన్నారు. గైడింగ్ లైన్స్ లా కొడాలి కిషోర్, వై శ్రీనివాస్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద న్యూ క్లబ్ కొట సాయిల్ గారు, గంగాధర్ గారు, రవీందర్ గారు వ్యవహరించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ సార్. దీనికి కృషి చేసినటువంటి సహకారం ఇచ్చిన బసవేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రవీణ్. నెక్స్ట్ ఈజ్ హైదరాబాద్ చందానగర్. దీన్ని మన అందరి నేత బాబురావు గారు స్పెషల్ ఇనిషియేటివ్ తోని, అలాగే క్లబ్ శైర్లింగంపల్లి ప్రెసిడెంట్స్ అశోక్ గౌర్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ చందానగర్ క్లబ్ ను ప్రారంభించడం జరిగింది. దోస్ టూ ఆర్ ద ఎక్స్టెన్షన్ చైర్పర్సన్స్ ఆఫ్ దిస్ క్లబ్ అండ్ ద గైడింగ్ లైన్స్ ఆర్ జనార్దన్ రెడ్డి అండ్ లక్ష్మీనారాయణ గారు అండ్ ద క్లబ్ పిఎస్టీస్ ఆఫ్ ద న్యూ క్లబ్ ఆర్ చరణ్ గురుచరణ్ దూబే, రవీందర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద నెక్స్ట్ ఈస్ హైదరాబాద్ మియాపూర్, 4th క్లాస్ హైదరాబాద్ మియాపూర్. దీనికి కృషి చేసిన, దీన్ని స్పాన్సర్ చేసినది హైదరాబాద్ ప్రాణహిత. ప్రాణహిత వారు ధన్యవాదాలు తెలియజేసుకున్న ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గాంధాని శ్రీనివాస్ గారు, అలాగే రీజన్ చైర్పర్సన్ ప్రతాప్ రెడ్డి గారు, గైడింగ్ లైన్స్ లైన్ డాక్టర్ జి బాబురావు గారు, లైన్ ఈవి రమణ గారు అండ్ ద ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ ఆఫ్ ద న్యూ క్లబ్ అమరేందర్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, విజయరాజు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఈజ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాళేశ్వరం. దిస్ క్లబ్ ఇస్ స్పాన్సర్డ్ బై ఆర్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్. ద ఎక్స్టెన్షన్ చైర్పర్సన్స్ ఆర్ లైన్ కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ సనత్ నగర్ అండ్ ద పిసి ఓబుల్ రెడ్డి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ ద గైడింగ్ లైన్స్ ఆర్ లైన్ బి రామ్ ఫనిందర్ రావు అండ్ లైన్ ఏ అమర్నాథ్ రావు అండ్ ద ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ ఆఫ్ దిస్ క్లబ్ ఇస్ ఏ రాజేశ్వరి, రోహిత్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పాన్సరింగ్ ఏ న్యూ క్లబ్. నెక్స్ట్ ఇట్ ఈస్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్ డైనమిక్. దిస్ క్లబ్ ఆల్సో స్పాన్సర్డ్ బై హైదరాబాద్ సనత్ నగర్ బై హోమ్ క్లబ్ బై డిస్ట్రిక్ట్ గవర్నర్. డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రత్యేకంగా ఈ క్లబ్ ను స్పాన్సర్ చేయడం జరిగింది. దీనికి ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ గా రామశాస్త్రి గారు,
పిసి ఓబుల్ రెడ్డి గారు వివరించడం జరుగుతుంది. గైడింగ్ లైన్ గా జి సుజాత, పద్మ ఓబుల్ రెడ్డి గారు అండ్ ద పిఎస్టిస్ ఆఫ్ దిస్ క్లబ్ ఆస్ ఎం వీర భోజాచారి గారు, ఏ శివరామకృష్ణ గారు, ఎం చంద్రకళ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ఎక్స్చేంజ్ చైన్ పర్సన్స్ అండ్ ద స్పాన్సర్ క్లబ్ ఫర్ సపోర్టింగ్ దిస్ క్లబ్స్. ఈ క్లబ్స్ ను చేసినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ క్లబ్స్ కు గ్యాంగ్ గావెల్ అండ్ క్లబ్ బ్యానర్స్ ను కూడా డిస్ట్రిక్ట్ సెక్రటరీ లక్ష్మి గారు దీన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. బాబురావు గారు కూడా కొత్త క్లబ్లకు ఒక సర్వీస్ యాక్టివిటీ కింద 10,000 రూపీస్, స్పాన్సర్ క్లబ్ కు సూర్యరాజు గారు ఒక 5,000 రూపీస్ చేయడం, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్ ఆన్ ది ఎజెండా. తెలంగాణ పల్లెల్లో ఆత్మీయంగా పిలిచే అన్న, బాపు వంటి పిలుపులతో అందరి హృదయాల్లో ప్రేమానురాగాలను కురిపిస్తూ, అందరి సహకారాన్ని తీసుకుంటూ, అందరినీ భాగస్వాములుగా చేస్తూ డిస్ట్రిక్ట్ 320 గత సంవత్సరంలో మల్టిపుల్లో టాప్ గా, ఆల్ ఇండియాలో టాప్ 10 లో నిలిపిన ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మల్టిపుల్ వైస్ చైర్మన్ లైన్ ఈ వీరేశం గారిని తన సందేశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వీరేశం గారు ప్లీజ్. ప్లీజ్. 15th డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్ సెరమనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ గవర్నర్ మరియు ఈనాటి ఇన్స్టలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లైన్ కేజీఆర్ గారు మరియు ఈ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి లైన్ మెంబర్కు నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి ఈ సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ మల్టిపుల్లోనే మంచి ప్లేస్లో ఉన్నాము, మరి ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని దయ వలన మంచి ఇంకా అంతకంటే ఎక్కువ పేరు తీసుకొచ్చుకోవాలని ఆశిస్తున్నారు లైన్ సూర్యరాజు గారు. అదేవిధంగా మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు లైన్ గంపా రమేష్ అన్న. నాకు ఒక 3 డేస్ బ్యాక్ ఫోన్ చేసి, వీరేశం అన్న ఈరోజు మన సెకండ్ నాడు డిస్ట్రిక్ట్ నిషేంది కంపల్సరీ రావాలి అని చెప్పడము, ఆయనకు నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు చాలా సంతోషంగా ఉంది, కేజీఆర్ చాలా రోజుల తర్వాత నేను ఈరోజు ఆయన మాటలు వింటున్నాను. ఆయనతో నేను పర్సనల్గా కూడా చాలా సార్లు ఆయన కారులో, బాబురావు గారు కానీ నేను కానీ ఆయన పర్సనల్గా ఆయన కారులో తిరగడం జరిగింది. ఆయనతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, నేను చాలా సంతోషం అనిపిస్తుంది. దానికి నిదర్శనం మా అమృత గార్డెన్లో ఆయన చేతుల మీద ఒక మొక్క నడడం ఈ రోజు అది మహావృక్షంగా ఎదిగినట్టు ఎదిగింది అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఈ ఇన్స్టలేషన్ సెరమనీ సందర్భంగా మరి ఈరోజు ఓత్ తీసుకున్నటువంటి ఆయన సెకండ్ వైస్ గవర్నర్ గంధాని శ్రీనివాస్ గారు మరియు కేబినెట్ సెక్రటరీ మరి ప్రవీణ్ తమ్ముడు, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు, మరి జిఎల్టీ, జిఎంటీ, జిఎస్టీ, మరి ఆల్ రీజన్ చైర్పర్సన్స్ అండ్ జోన్ చైర్పర్సన్స్, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ చైర్మన్స్ అందరు కూడా ఈరోజు ఓటు తీసుకున్న వారందరికీ కూడా నా తరఫున మరియు మా హోమ్ క్లబ్ నిజామాబాద్ ఫుడ్ సీట్ తరఫున, మన తర్వాత పోతే మన మల్టిపుల్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చివరగా ఏంటంటే ఒక అమర్ నీలాంటి మన డిస్ట్రిక్ట్ లో ఇక్కడ ఈ వర్చువల్ మీటింగ్ లో ఉన్న అందరి కోసం ఒక చిన్న కవిత. చికాకులన్నీ ఎగిరిపోవడానికి నీ చిరునవ్వులు చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి నీ చల్లని చూపులు చాలు, గుండమంటలు ఆర్పించడానికి నీ తీయని మాటలు చాలు, నేనున్నానని భరోసా ఇవ్వడానికి నీలాంటి మంచి నేస్తము చాలు, ధనిక పేద తెలియనిది, రంగు రూపు ఎరగనిది, భాష భేదం అసలే లేనిది, అదే 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 నీ స్నేహం మితమా. Happy Friendship Day, all of you. Thank you very much. Thank you very much. Right. Thank you, Veeresham Anna. Manchi manasunna nee. Together, work for this district, this 320D, and make it a, bring more laurels. And definitely they are all, especially these two vice district governors, they are also getting trained for to be, take the ladder as a leader in the coming years. So definitely they are going to assist Suryaraj sir and give a very good assistance to them. And also definitely I must congratulate the district cabinet secretary who is going to take over line, Praveen Mary, and district cabinet treasurer line, Tirupati Reddy. So they are the right hand and left hand of this district governor. So, as a district cabinet secretary, Praveen, I am sure he has, with his experience, he is going to give an excellent administration to this district. And of course, Tirupati Reddy, with his financial background, and he is going to, especially finance is the most important part in our district, especially. One is, you know, we have to see that
no club goes to, you know, in status quo. That is the most important. I am sure he'll follow it with the clubs, collect the dues, and see that, you know, no clubs goes to status quo and everything. Of course, there are another most important thing is global action team. In every district, the action come from global action team, GAT. So, whether it is a leadership, membership, or service, they have to lead in taking the clubs together in bringing the service or leadership or membership. So, I am sure the efficient world taking over as the GAT coordinators of this district, they will also put their efforts to bring Lawrence to the district. And also, let me congratulate the incoming micro cabinet members, region chairpersons, zone chairpersons, and the district cabinet, district chairpersons, and all district members. So together, they will form a team. The district, all the district this today getting installed, they are going to the team. So it is going to be a teamwork. The teamwork always give the best in everybody. So together, they have to bring laurels to the district. I'm sure this, whatever the positions taking, you know, each and every person, they should never consider as a, it is a decorative position. But this, every position, of course, it comes to a lot of recognition, but also a lot of responsibility. So they have to understand the responsibility of each position and then work towards it. So if all the cabinet members think like that and work as a responsible person to bring, you know, whatever the duties assigned to them, and the district will, that is how the district will become very, very vibrant, and the success of the district will come from the teamwork. So I am sure you have got a wonderful team today, and our lovable KGR is waiting to install them. And they will be installed today, and they will start their action, working and all. So let me wish them all the best, all success for this linguistic year 2020-21. And let me bring warm felicitations on my personal behalf and on behalf of my home district, Leinster Cove, District 320B, and also on behalf of all multiple, wishing this club all the best. Only thing, I am one more thing. I am really happy. Our Mamidala Srinivas, he is again going to continue working as GMT multiple coordinator. So he is also in the, from the same district. And of course, you have got one of the strongest support. Actually, our everybody lovable Babu Rao Saab. So this is a very big team of even all the past district governors together. I am sure they will be giving a excellent support to the district. So let me once again wish this district all the best, all the success in the year 2020-21, and all the best. Thank you very much for giving the opportunity. Thank you, Mohan Garu. Thank you very much. Definitely, we'll work, we'll deliver our best from our district 320D. Kachitanga, anni vibhagallo, adhikyatanu pradarshistu, manchini pradarshistamani meeku assurance istu. Thank you very much. Now I invite కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాటకు ప్రతీక, సహాయ సహకారాలకు పతాక, కార్య సాధకులు అన్నితర సాధ్యమైన పనులను సైతం అవలీలగా నెలవేర్చే ఘటనా ఘటన సమర్థులు, పదవితో కాక ఆ పదవికే వన్న తెస్తున్న మహోన్నత గుణ విలాస విభాస మోహనులు, అనురాగధనులు, ఎల్సీఎఫ్ క్వాడ్ ఏరియా లీడర్ లైన్ డాక్టర్ జి బాబురావు గారిని తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు, డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ సూర్యరాజు గారు, ఈరోజు ముఖ్య అతిథి కేజి రామకృష్ణ గారు, ఏరియా లీడర్ లైన్ బొమ్మయ్య జగ్ని గారు, కౌన్సిల్ చైర్మన్ మోహన్ గారు, మరి ఇమీడియట్లీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ వీరేసింగ్ గారు, ఇమీడియట్లీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రకాశ్రావు గారు, ఇక్కడికి వచ్చిన లైన్ మిత్రులకి, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి 320D, మరి ఏ గవర్నర్ వచ్చినా కానీ ఒక చక్కటి టీము మరి రావటం, ఆ టీం అందరూ కూడా గవర్నర్ గారికి చేదోడు వాదోడుగా ఉండటం బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది. 2019-20 లైన్ వీరేసింగ్ గారి నాయకత్వంలో మన డిస్ట్రిక్ట్ మరి మల్టిపుల్లోనే కాకుండా ఇండియాలో కూడా మరి బ్రహ్మాండంగా 10వ స్థానం కలిగినందుకు ఈ సభా విధంగా లైన్ వీరేసింగ్ గారిని అభినందిస్తూ, మరి లైన్ సూర్యరాజు గారు మరి ఆయన దాతృత్వం కానీ మరి ఆయన ఎంజీఎఫ్లు మరి 40 ఎంజీఎఫ్లు, నేను ఒకప్పుడు అనుకునేవాడిని
నాకంటే ఎంజీఎఫ్ పోటీకి వచ్చేవాళ్ళు ఎవరన్నా నాకంటే మూడు నాలుగు రెట్లు మరి ఎక్కువ ఇచ్చిన ఆయన సూర్యరాజు గారు మరి చాలా గొప్ప వ్యక్తి. మరి ఆయన ప్రోగ్రామ్ లో ఏదైతే 9 క్లబ్లు అని చెప్పారు ఆల్రెడీ 6 క్లబ్స్ వచ్చేసినాయి, ఇంకా 6-7 క్లబ్లు పైప్ లైన్ లో ఉన్నాయి. ఏ ఎంజీఎఫ్ లో 65-70 అని చెప్పారు. మరి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ కూడా ఎంజీఎఫ్ అవ్వటానికి ఖచ్చితంగా కృషి చేస్తున్నాము. అదే విధంగా మెంబర్షిప్ కూడా మరి లీడర్షిప్ మెంబర్షిప్ మరి జిఎస్టి ఎల్సిఎఫ్ చక్కగా నలుగురు లైన్ నాగరాజు గారు లైన్ అమర్నాథ్ గారు లైన్ నరసింహరాజు గారు లైన్ సాంబశివరావు గారు అద్భుతమైన నలుగురు కూడా ఉంటాం. అట్లాగే 7-9 మంది రీజన్ చైర్మన్ కూడా అద్భుతమైన రీజన్ చైర్మన్ ఉంటాం. సమిష్టిగా మన డిస్ట్రిక్ట్ ముందుకెళ్తాం. మరి లైన్ లైన్ సూర్యరాజు గారి గోల్స్ ను మొత్తం కూడా ఖచ్చితంగా చేయగలమని ఈ సభావిధంగా మన అందరము ప్రతి ఒక్క మరి సభ్యుడు కూడా కృషి చేస్తున్నారు. చక్కగా మరి లైన్ శ్రీనివాస రెడ్డి గారు లైన్ అశోక్ గౌడ్ గారు లైన్ ప్రతాప్ రెడ్డి గారు మరి లైన్ ఓబల్ రెడ్డి గారు అందరూ కూడా కృషి చేసి 6 క్లబ్బులు రచినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ మరి 103 సంవత్సరాల నాడు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మనము వస్తే 53 సంవత్సరాల నాడు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రావటం ఈ ఫౌండేషన్ ప్రపంచంలోనే అద్భుతమైన ఫౌండేషన్. మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు వచ్చినా నేనుండాలని చెప్పి ముందుకొచ్చే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరి గత 50 సంవత్సరాల్లో కూడా 7,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సర్వీస్ ప్రోగ్రామ్లకు ఇచ్చి ఒక్క రూపాయి కూడా అడ్మినిస్ట్రేషన్ ఖర్చు పెట్టకుండా చేసింది. మరి ఇప్పుడు కోవిడ్ సందర్భంగా ప్రపంచం మొత్తం 40 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ గ్రాంట్ రావటం, మన తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా 13 డిస్టిక్లు కూడా ప్రతి డిస్టిక్కి $10,000 గ్రాంట్ రూపంలో రావటం, మరి మనము ఎంజీఎఫ్లే కాకుండా మరి ప్రతి 2 నిమిషాలకి ఒక క్యాన్సర్ పిల్లడో పిల్లో చనిపోవటం ఆకలి అలమట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మరి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. కాబట్టి మన అందరం కూడా ప్రతి ఒక్క లైన్ మెంబరు మరి ప్రతి ప్రెసిడెంట్కి కూడా అప్పీల్ చేస్తున్నాను, మీ క్లబ్లో ఎంజీఎఫ్లు ఇవ్వలేని వాళ్ళు కూడా $50, $100 ఎంత అవకాశం ఉంటే అంత స్ట్రెంగ్తన్ చేసి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ని అద్భుతంగా తీసుకురావాలని కోరుకుంటూ మరి కేజీ రామకృష్ణ గారు మరి ఆయన మరి మన సౌత్ ఇండియాలో మనకి మంచి అభిమానించే ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైన్ కేజీ రామకృష్ణ గారు మరి ఆ రామకృష్ణ గారు మన లైన్ బసవేశ్వర కన్వెన్షన్ లో మనతో పాటు ఆయన డాన్స్ వేస్తూ మనతో పాటు డాన్స్ చేసిన ఆయన మరి ఆయన అద్భుతమైన చీఫ్ గెస్ట్ సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. బాబురావు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. కేజీ రామకృష్ణ గారికి ఆహ్వానం పలుకుతూ మరి చక్కగా సైలెంట్ గా ఉంటే మన కేజీ రామకృష్ణ గారు చక్కగా అద్భుతంగా మాట్లాడగలుగుతారు, అద్భుతంగా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాను చెప్తూ మరి ఒక్క మన సూర్యరాజు గారు సక్సెస్ అవటానికి మన ఒక్క ప్రతి ఒక్క సభ్యుడు కూడా ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ గా కృషి చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమర్నాథ్. థ్యాంక్ యూ బాబురావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మీ స్ఫూర్తి, అందుకోసమే 320 ముందుకు నడుస్తూ ఉంది. తర్వాత మాట తీరులో మాధుర్యం, మాట తీరులో మాధుర్యం, మనసు తీరులో ఔదార్యం కనబరిచే పరిపాలనా దక్షులు, ప్రతిభా సంపన్నులు, అన్నింటా ముందుకు నిలుస్తూ లీడర్షిప్ మెంబర్షిప్ సర్వీస్లో 320 కీర్తి MD 320 కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న గ్యాట్ ఏరియా లీడర్ భీమయ్య జగ్ని గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జిఆర్ సూర్యరాజ్, చీఫ్ గెస్ట్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ కేజీ రామకృష్ణమూర్తి, పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఎల్సీఐఎఫ్ ఏరియా లీడర్ ల్యాండ్ డాక్టర్ బాబురావు, మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ మోహన్ ప్రభాకరన్, ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ ఈ వీరేశం, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, మెంబర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ క్యాబినెట్, లయన్స్ లయన్ లేడీస్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ 15th ఇన్స్టలేషన్ ఆఫ్ 320D. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యరాజ్ అండ్ బాబురావు గారు అండ్ ఆల్సో గంప రమేశ్వర్
inviting me to be the guest of honor for this function. Thank you very much, sir. Friends, today, actually, first of all, I would like to congratulate the district governor for being installed on last month, 30th. And he is getting installed today. His vice governors, Ramkrishna Reddy Doctor, and Srinivas Gandhani, and district cabinet secretary Praveen Murray, district cabinet treasurer Tirupati Raju, and friends, the GAT team, especially the GLT Nagaraj Garu, GMT Amarnath Garu, GST Narasimha Raj Garu, Dichpelli Narasimha Raj Garu, RCs and JCs, and all the cabinet members. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మన లయనిజంలో చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి, మంచి స్పీకరు, మన సదరన్ ఇండియాలో ఒక మంచి రియల్ లయన్ కేజీ రామకృష్ణమూర్తి గారి చేతుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే రామకృష్ణమూర్తి గారు చాలా మంచి స్పీకరు, అది కాకుండా కూడా ముఖ్యంగా మా జిల్లా రావడానికి ఆ రోజులలో 2009-2010లో చాలా కృషి చేశారు. వారు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా 2 సంవత్సరాలు పనిచేసిన కాలంలో చాలా చాలా కొత్త జిల్లాలు ఏర్పడడానికి నాంది పలికారు. వారి వల్లనే ఇలా మా జిల్లా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది 2010-2011 నుంచి 2020-2021 వరకు. మరి కేజీఆర్ గారికి ఒకసారి మీ తరఫున కూడా ఒకసారి స్వాగతం చెబుతూ, మరొకసారి మేము కూడా మా జిల్లా ఏర్పడడానికి కారణభూతులైన వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ స్వాగతం తెలియజేసుకుంటున్నాను. కేజీఆర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా 320D చాలా స్ట్రాంగ్ డిస్ట్రిక్ట్ నా ఉద్దేశంలో. కారణం ఏదైనప్పటికీ మెంబర్షిప్ చూస్తే కూడా హయ్యెస్ట్ ఇన్ ద మల్టిపుల్, 3500 దగ్గర రీచ్ అయ్యారు. మరి అలాగే 2019-2020లో మరి వీరేశం గారి నాయకత్వంలో చాలా చక్కగా అన్ని రంగాలలో మెంబర్షిప్లో కానీ, లీడర్షిప్లో కానీ, సర్వీస్లో కానీ, అన్ని రంగాలలో కూడా నెంబర్ వన్ స్థానంలో మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో 320లో నిలిచిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఒకే ఒక్క కార్యక్రమంలో మాత్రం అది ఒక సర్వీస్ రిపోర్టింగ్ పర్సంటేజ్లో మాత్రం ఒక్కటే వెనకబడి ఉండేవాళ్ళు. ఎప్పుడు నేను వీరేశం గారిని అంటూ ఉండేవాడిని. మరి ఇది ఒక్కటి కూడా ఇంప్రూవ్ చేస్తే ఆల్ కార్యక్రమాల్లో కూడా గ్యాట్ కానీ ఎల్సీఎఫ్ కానీ నెంబర్ ఉన్నారని మరొకసారి సభాముఖంగా మరి వీరేశం గారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ సంవత్సరంలో 1 జూలై మాసంలోనే మరి సూర్యరాజ్ గారి నాయకత్వంలో, ఇంతకుముందు బాబురావు గారు చెప్పినట్టు సూర్యరాజ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఫంటాస్టిక్ అండ్ సైలెంట్, ఎక్కువ తక్కువ మాట్లాడాడు, చాలా చక్కటి వ్యక్తి, చాలా శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తి, చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పి నేను బాగా ఆశిస్తున్నాను మరి వారి మీద. మరి మెంబర్షిప్ గ్రోత్ విషయానికి వస్తే అమర్నాథ్ గారు చాలా చక్కగా ప్లానింగ్ చేస్తారు. నాకు అంతకుముందు సంవత్సరంలో కూడా నేను ఆయనతో పనిచేశాను, కానీ ఈ సంవత్సరం ఎస్పెషల్లీ చాలా అడ్వాన్స్గా ప్లానింగ్ చేయడం, ఇన్సెంటివ్స్ పెట్టుకోవడం, ప్లాన్ చేసుకోవడం, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ రోజుకి 212 మంది, అది కూడా హయ్యెస్ట్ మల్టిపుల్లో, నాకు ఎటువంటి సందేహాలు నేను చెప్పడానికి. మరి అలాగే 6 కొత్త క్లబ్లు ఇచ్చి 212 మందిని కొత్త మెంబర్లు నెట్ గ్రోత్గా ఇచ్చారు. మరి ఖాళీ కేవలం 28 మంది మాత్రమే మీ దగ్గర డ్రాప్ అయ్యారంటే దాని అర్థం రిటెన్షన్ మీద కూడా మీరు చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పేసి నాకు మరి అర్థమవుతుంది. మరి ఈ సందర్భంగా మరొకసారి మీ గవర్నర్ గారికి సరి అయిన వ్యక్తిని జిఎంటి కోఆర్డినేటర్గా అమర్నాథ్ని చూస్ చేసుకున్నందుకు, మరి వాడు చక్కగా పనిచేస్తున్నందుకు వారికి కూడా ఒకసారి అభినందన తెలియజేసుకుంటున్నా. అలాగే లీడర్షిప్ కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మన మిత్రుడు, చాలా చక్కని వ్యక్తి, చాలా మంచి పర్సనాలిటీ మన నాగరాజ్ గారు, వారు జిఎల్టీ కోఆర్డినేటర్గా గత సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం చేశారు, ఎప్పుడు చేసినా కూడా ఆయన నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు. మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అంటే మనకు డిసిప్లిన్ పర్సన్ అంటే నాగరాజ్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. చాలా చక్కగా పనిచేస్తారు. మరి ఈ ఇట్లాంటి పరిస్థితులు, కోవిడ్ పరిస్థితులలో కూడా వారు ఈరోజు వర్చువల్ ప్రోగ్రామ్స్ని ఎన్నుకొని మరి మల్టిపుల్ కూడా చాలా కార్యక్రమాలు చేసి పెట్టారు. అలాగే మన మీ జిల్లాలో కూడా దాదాపు సుమారు ఇప్పటికే 12 కార్యక్రమాలు చేపట్టారు వారు. దగ్గర 1,034,000 అంటే దగ్గర మీ మొత్తం స్ట్రెంగ్త్ లో 1/3 ఆయన ట్రైనింగ్స్ అనేవి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఆర్సీజెడ్సీ ట్రైనింగ్స్ చేశారు, పిఎస్సీ ట్రైనింగ్స్ చేశారు, న్యూ మెంబర్ ఓరియంటేషన్ చేశారు. ఈ మధ్యన ఇన్స్టలేషన్స్ కూడా ఎలా కండక్ట్ చేయాలి, న్యూ మెంబర్ ఇన్స్టలేషన్స్, ఇండాక్ట్రినేషన్స్, న్యూ క్లబ్ ఇన్స్టలేషన్స్ కూడా
ఈ మధ్యనే చేయడం జరిగింది. మరి చాలా చక్కగా పనిచేసేటువంటి వ్యక్తి నీ మళ్ళా నాగరాజ్ గారిని చూస్ చేసుకున్నందుకు సూర్యరాజ్ గారికి మరొకసారి అభినందనలు. మరి అలాగే మన నాగరాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇలా ఈ కార్యక్రమాల్లో కూడా మీరు సంవత్సరంలో నెంబర్ వన్ గా ఉంటారన్న నాకు ఎటువంటి మరి సందేహం లేదు. మరి సర్వీస్ విషయానికి వచ్చినప్పుడు మన 96% రిపోర్టింగ్ ఇది మాత్రం మనం స్పెషల్ గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత సంవత్సరంలో పర్సంటేజ్ ఆఫ్ రిపోర్టింగ్ మనం అభివృద్ధి పరచలేకపోయారు మీ జిల్లాలో, కానీ ఈ సంవత్సరం ఫస్ట్ మంత్ లోనే 96%. ఇది కూడా మీ జిల్లా అదే హయ్యెస్ట్ మొత్తం మల్టిపుల్ లో కూడా రిపోర్టింగ్ పర్సంటేజ్. మరి 692 కార్యక్రమాలలో సుమారు 105,000 మందికి మీరు సేవ అందించడం కూడా హయ్యెస్ట్ ఇన్ ద మల్టిపుల్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి దీనికి మన డిచ్చిపల్లి నరసింహరాజు గారికి కూడా ఒకసారి ప్రత్యేక అభినందనలు. చాలా చక్కటి వ్యక్తిని మీరు ఈ పోస్ట్ కి జిఎస్టీ పోస్ట్ కి చేశారని చెప్పి సెలెక్ట్ చేశారని చెప్పి సూర్యరాజు గారిని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఆయన నిద్రపోనేడు కంటిన్యూస్ కమ్యూనికేషన్స్ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు. నేను యూనిసెఫ్ నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి నరసింహరాజు కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఓవరాల్ గా కూడా 320D చాలా టాప్ లో ఉన్నది, మల్టిపుల్ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. మరి ఇలాంటి గ్యాట్ టీమ్ తోటి నేను ఒక గ్యాట్ ఏరియా లీడర్ గా పనిచేయడం కూడా ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నా. ఎందుకంటే మంచి పని చేసే వాళ్ళు మన వెంబడి ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకం నాకు ఉంది తప్పకుండా. మరి మేము కూడా కంప్లీట్ సహాయ సహకారాలు సపోర్ట్ మీ జిల్లాకు చేస్తామని చెప్పేసి మరి మనవి చేస్తూ, ఈ యొక్క ఆపర్చునిటీని చాలా చక్కగా నాకు ఇచ్చినందుకు చాలా చక్కగా సూర్యరాజు గారు ఈ రోజు వరకు కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వహించినందుకు వారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, విరమించే ముందు ఒకసారి స్వామి వివేకానంద గారి కొటేషన్ ని ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. If you have the courage to begin, you have the courage to succeed. ఆల్ ద పవర్స్ ఆర్ విదిన్ యూ. మీలో లేని పవరే లేదు. అసలు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీ మంచి డిటర్మినేషన్ ఉండాలి, మంచి డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. మనం చేయగలిగినది కనగలిగే ఏది లేదు అని చెప్పేసి నా భావన. ఆల్ ది పవర్స్ ఆర్ విదిన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ సూర్యరాజ్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎస్పెషల్లీ డిసిఎస్, డిసిటి అండ్ గ్యాట్ టీమ్ మెంబర్స్ అండ్ వైస్ గవర్నర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. God bless you. Thank you. Thank you, sir. Thank you very much. మీ కంటిన్యూషన్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ మమ్మల్ని ఆ విధంగా ముందుకు నడిపిస్తుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ లీడర్ విత్ అస్ ఫర్ ద గ్యాట్. థ్యాంక్ యూ సార్. 2006 సంవత్సరం డిసెంబర్ 25 అది నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే అదే సంవత్సరం మా డిస్ట్రిక్ట్ బైఫర్కేట్ అయింది. డైఫర్గేట్ అయిన మొదటి సంవత్సరంలో మొదటి రీజన్ కాన్ఫరెన్స్ లో మేము సిద్దిపేటలో నిర్వహించడం జరుగుతుంది. అందులో కాన్ఫరెన్స్ చైర్పర్సన్ గా గంపా రమేష్ గారు, కో చైర్పర్సన్స్ గా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మామిడాల శ్రీనివాస్ గారు ఉండేరు. వారిద్దరు ఘన ఏర్పాట్లు చేసిన ఆ ప్రోగ్రామ్ కు 3 MLAలు వచ్చారండి. 3 హరీష్ రావు గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఆనాడు ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ముఖ్య అతిథిగా మా రీజన్ కాన్ఫరెన్స్ కి వచ్చేసి తను ఇచ్చినటువంటి ఇన్స్పైరింగ్ స్పీచ్ తో ప్రభావితమై అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇప్పుడు మంత్రివర్యులు హరీష్ రావు గారు, శశిధర్ రెడ్డి గారు అప్పుడు లయన్స్ గా సభ్యులుగా చేరడం జరిగింది. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అండ్ కేజీ రామకృష్ణమూర్తి, వారిని సభకు పరిచయం చేయవలసినదిగా సహృదయులు, శ్రేయశీలు, ఆత్మీయ మిత్రులు, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మామిడాల శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాను. మామిడాల గారు ప్లీజ్. నమస్తే. ద డివైన్ ఇన్ మీ సెల్యూట్స్ ద డివైన్ ఇన్ యూ. ఈ రోజటి ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా గవర్నర్ సూర్యరాజ్ గారు, మరి ఈ రోజటి ముఖ్య అతిథి PID కేజీ రామకృష్ణమూర్తి గారికి, మరి అలాగే ఇతర లైన్ పెద్దలందరికీ నమస్తులు. మరి నన్ను కేజీఆర్ గారిని పరిచయం చేయమని 3 నిమిషాల సమయం ఇచ్చారు. నేను కళాశాలలో కనీసం 50 నిమిషాలు పాఠం చెప్తాను ఒక గంట. మరి ఇంత పెద్ద వ్యక్తిని 3 నిమిషాల్లో పరిచయం చేయడం చాలా ఛాలెంజింగ్ టాస్క్. అయినప్పటికీ మరి సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని నేను క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి కేజీ రామకృష్ణమూర్తి గారు అనగానే ఆ మాట మనకు, ఐ విల్ షేర్ మై స్క్రీన్.
కేజీ రామకృష్ణమూర్తి అని పేరు వినగానే నాకు ఎంతో ఒక ఒళ్ళు జలధరింపు. ఎందుకనంటే అలాంటి గొప్ప వ్యక్తిని పరిచయం చేసేటువంటి సౌభాగ్యం నాకు కలిగినందుకు ముందుగా నేను సంతోషపడుతూ, వారికి ఉన్నటువంటి ప్రధానమైన మొట్టమొదటి లక్షణం, నేను వారిని మీ యొక్క బయోడేటా పంపించండి సార్ అని నేను ఒక మెయిల్ పెట్టాను. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే వారు ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ డైరెక్టరీ అంటే మల్టిపుల్ డైరెక్టరీ లో ఉన్నటువంటి దాన్ని కాపీ చేసి నాకు పంపడం జరిగింది. అది చూసిన తర్వాత నేను కొంత డిసప్పాయింట్ అయ్యాను. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వారికి ఉన్నటువంటి లైన్స్ ఇమేజ్ కానివ్వండి, లైన్స్ లో వాళ్ళు సాధించినటువంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి, కానీ వారి పర్సనల్ గా అలాంటి ఇన్ఫర్మేషన్ అంటే అందులో ఏం కనబడలేదు. మరి నేను ఒక 2 నిమిషాలు ఆలోచించాను, ఇంత గొప్ప వ్యక్తి గురించి నా మనసులోనికి మొట్టమొదటి 30 సెకండ్స్ లో ఏం పదాలు వస్తాయి అవన్నీ రాసుకున్నాను. ఆ 30 సెకండ్స్ లో నాకు వచ్చిన పదాల్లో మొట్టమొదటి పదం వైబ్రెంట్. మరి వారు ఒక ఉరుములు మెరుపులు మెరిచినట్టుగా కేజీఆర్ అని పేరు వినగానే కళ్ళ ముందు కానీ ప్రత్యక్షమైనటువంటి ఆడియో వీడియో అన్ని వచ్చేస్తాయి. సో అట్లాంటి వైబ్రెంట్ లివింగ్ ఉన్నటువంటి వైబ్రెంట్ లీడర్షిప్ ఉన్నటువంటి లీడర్ కేజీఆర్ గారు, వారు మన మంచి కమ్యూనికేటర్. చాలా మంది కమ్యూనికేషన్ లో చాలా వీక్ గా ఉంటారు, నేను ఒకటి అనుకుంటాను మీకు ఒకటి అర్థమవుతుంది. వారు అలా కాదు, వారు మనసులో ఏదైతే అనుకున్నారో అది ఎగ్జాక్ట్ గా వారికి వచ్చినటువంటి తెలుగు యాసతో వారు చక్కగా హృదయాలకు చక్కగా దూరిపోతారు. అక్కడ మెదడుతో పనే లేదు, మనం మనసు పెట్టి ఆలోచించాల్సిన పనే లేదు, చక్కగా అర్థమైపోతుంది. అట్లాంటి మంచి పవర్ఫుల్ ఆరేటర్. అలాగే వారు మాట్లాడుతున్నప్పుడు ఒక గలగల పారే జలపాతంలా ఉంటుంది, స్పెల్ బౌండ్ అంటే మంత్రముగ్ధుల్ని చేస్తారు. వారు ఒక 40 నిమిషాలు మాట్లాడినా 4 గంటలు మాట్లాడినా ఎవరు కూడాను ఒక్క నిమిషం కూడా నిద్రపోవడానికి అవకాశం లేదు. అట్లాంటి మంచి పవర్ఫుల్ అరేటర్ అండ్ ఆల్సో మేక్స్ ద పీపుల్ స్పెల్ బౌండ్. అంత మంచి కమ్యూనికేషన్ అటువంటి లీడర్ వారు. మరి నాలెడ్జబుల్, ఏదైనా బాగా మాట్లాడాలి అంటే మరి మన దగ్గర సత్తా ఉండాలి, సరక అనేది ఉండాలి. మరి అటు లయనిజం లో అలాగే ఇటు కమ్యూనికేషన్ లో అలాగే మరి భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నిటితో పాటుగా హిందీ భాషలో ఇంగ్లీష్ భాషలో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి కనుక వారు ఒక నాలెడ్జ్ ఉంది. మరి లయనిజం లో నాలెడ్జ్ ఉంది, హ్యూమన్ సైకాలజీలో నాలెడ్జ్ ఉంది, కనుక జనాలకు ఏది అందించాలి అనేటువంటి దాంట్లో చాలా చక్కటి నేర్పరితనం ఉంది. కనుక వారు జనాలకు దగ్గర అవుతారు, మరి మిగతా వారిని లీడర్స్ గా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ట్రూ లీడర్ లీడర్షిప్ గురించి కూడా వారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ట్రూ లీడర్ కు ఉండాల్సినటువంటి లక్షణాలు అని ఉన్నాయి. తను ఒకటే లీడర్ గా ఎదగకుండా ఎంతో మందిని లీడర్ గా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో, ఏ ట్రూ లీడర్ మేక్స్ అదర్స్ లీడర్స్ నాట్ ది ఫాలోవర్స్ అనేది వారి విషయంలో పూర్తిగా అక్షర సత్యం. మరి ఒక లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఒక పాజిటివ్ యాటిట్యూడ్, అలాగే టైం మేనేజ్మెంట్, నెగోషియేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే వారి లీడర్స్ కు ఉండాల్సినటువంటి అత్యధికమైనటువంటి క్వాలిటీస్ వాళ్ళ లోపల ఉన్నాయి. మరి వారి అందరికి ఇన్స్పిరేషన్ ఎందుకంటే బికాస్ ఆఫ్ దియర్ ఓన్ లీడర్షిప్. మరి మెయింటర్ కూడా అని, వారు మంచి మెయింటర్ కూడా అని, వారు ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని వారిని లీడర్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా అయిపోయినట్టే. మరి ఎంతో మంది డిస్ట్రిక్ట్ గవర్నర్ను మల్టిపుల్ లీడర్స్ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రిపేర్ చేసినటువంటి ఘనత మరి కేజీ రామకృష్ణమూర్తి గారికి ఉన్నది. మరి ఎంతో మంది మరి వారి యొక్క సలహాలు తీసుకొని వారిని మెంటర్ గా ఆహ్వానించుకున్నారు. మరి ఫ్రెండ్లీ అండ్ యాక్సెసిబుల్, వారు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే మరి ఎదుటగా జనాలు కనబడ్డప్పుడు చొచ్చుకొని వెళ్ళి వారే షేక్ హ్యాండ్ ఇచ్చి మరి అలాగే ఆలింగనం చేసుకొని మరి ఎంత దగ్గరగా వెళ్తారనంటే ఆ యొక్క మనిషిని సడన్ గా ఆలఫేసిన రామకృష్ణమూర్తి గారు వచ్చి ఆలింగనం చేసుకుంటే ఆ వ్యక్తి ఎప్పుడు మర్చిపోలేడు. అలాంటి యాక్సెసిబుల్ ఉన్నటువంటి ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి ఒక మ్యాగ్నెట్ లాంటి వ్యక్తి మరి కేజీ రామకృష్ణమూర్తి గారు. మరి ఇక్కడ ప్లాస్టిసిటీ అనే మాట వాడాను, నిజానికి ఇది న్యూరోప్లాస్టిసిటీ అని నాకు సైకాలజీలో కనబడుతుంది. అంటే మనం ఎక్కువగా కొత్త కొత్త పనులు చేసినప్పుడు మన మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్ కనెక్షన్స్ బాగా పెరుగుతాయి. బాగా పెరిగినప్పుడు చాలా పనులు మనం చేయగలుగుతాం, చాలా పనుల్లో మనం విజయం సాధించగలుగుతాం. అది వారిలో 100% ఉంది. మరి ప్లాస్టిసిటీలు ఇంకొక అర్థం ఏంటంటే వారు ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులైనా పూర్తిగా అందులో నిమగ్నం అయిపోయి అందులో కలిసిపోగలుగుతారు. వారి యొక్క ఐడెంటిటీని కాపాడుకుంటేనే అందులో కలిసిపోగలిగేటువంటి ఒక గొప్ప నేచర్ వాళ్ళ లోపల ఉంది. మరి కృష్ణశాస్త్రి గారు అన్నట్టుగా ఆకులో ఆకునే పువ్వులో పువ్వునే అన్నట్టుగా ఎక్కడికి వెళ్తే ఆ జనాలతో కలిసిపోతారు. అది ఏ రకమైన మీటింగ్ అయినా ఏ రకమైన ప్రజలైనా కలిసిపోయేటువంటి విశిష్టమైనటువంటి తత్వం వాళ్ళ లోపల ఉంది. మరి కన్విక్షన్ అండ్ కమిట్మెంట్, ఒక లీడర్కు ఉండాల్సింది కమిట్మెంట్. మరి వారు ఏ పని చేసినా 100% అది సక్సెస్ అయ్యేంత వరకు మరి నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి. ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాట కోసం ఏ పని చేయడానికైనా రెడీగా ఉండేటువంటి వ్యక్తి. అలాగే మంచి ట్రబుల్ షూటర్, ఎక్కడైనా సమస్య వచ్చింది ఎక్కడైనా లీడర్షిప్ లో మనము ఎవరినైనా ఎన్నుకోవాలని అనుకుంటే దయచేసి అన్యాయం భావించద్దు,
వారికి ఉన్న ట్రబుల్ షూటింగ్ గురించి నేను చెప్తున్నాను. ఒక ఎదుటి వాళ్ళని ఆపోజిట్ క్యాంప్ లోనికి దూసుకెళ్లి, ఆ ఏం తమ్ముడు బాగున్నావా, ఏంటి ఏం ఫ్రెండ్ బాగున్నావా అని ఆలింగనం చేసుకున్నాడంటే అయిపోయినట్టు అదటి వైపు. సో ఆ రకంగా ఎలాంటి సమస్యనైనా చతురతతో పరిష్కరించగలేటువంటి మరి ప్రేమ మూర్తి వారు. అలాగే డైనమిక్ ఇన్ నేచర్, వారు స్టాటిక్గా ఎప్పుడు ఉండరు, కదిలేటువంటి ఒక తీగ, కరెంటు తీగ కనుక వాళ్ళు ఎప్పుడు డైనమిక్ గా వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. మరి స్టాటిక్ గా ఉండడం అని వాళ్ళ లోపల నచ్చదు. సో సింపుల్ హంబుల్ డౌన్ టు ఎర్త్, మరి ఎంత చక్కగా మాట్లాడతారు అంత చక్కగా అందరితో కలిసిపోతారు. చాలా హంబుల్ మనిషి, డౌన్ టు ఎర్త్. మరి నేను వారు అడిగినప్పుడు వాళ్ళు ఒక 4 పేజీల బయోడేటా పంపించేది ఉండే, కానీ జస్ట్ కాపీ చేసి పంపించారు. సో వారి యొక్క హంబుల్నెస్ మనకు తెలుస్తుంది. డౌన్ టు ఎర్త్, అందరితో అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, మరి సామాన్యమైన జీవితాన్ని గడపగలిగేటువంటి వ్యక్తి. మరి వాల్యూస్ కు వారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. మరి స్పిరిచువల్ డయాసిలలో కూడా వారు మాట్లాడగలుగుతారు, అంటే వారికి ఉన్నటువంటి స్పిరిచువాలిటీ అది. దాని స్పిరిచువల్ హెల్త్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడంటే వారు శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే వారు పూర్తి ఆరోగ్యవంతులు. మరి కేజీఆర్ గారు పూర్తి ఆరోగ్యవంతులు, యుఎన్ఓ స్టాండర్డ్స్ లో పూర్తి ఆరోగ్యవంతులు అని నేను భావిస్తున్నాను. మరి వారి గురించి ఇచ్చినటువంటి పరిచయంలో డైరెక్టర్ గా 2006 and 8 మధ్యలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అసోసియేషన్ లో పనిచేశారు. మరి వారి ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ నాకేంటో తెలియదు. మెల్విన్ జోన్స్ గారు ఇన్సూరెన్స్ కన్సల్టెంటే, మరి కేజీఆర్ గారు కూడా ఇన్సూరెన్స్ కన్సల్టెంటే. మరి మద్రాస్ మెట్రో ఈస్ట్ లయన్స్ క్లబ్ లో వారు 1984 జాయిన్ అయ్యారు. క్లబ్ ప్రెసిడెంట్ గా, రీజన్ చైర్పర్సన్ గా, క్యాబినెట్ సెక్రటరీగా, అలాగే కౌన్సిల్ చైర్మన్ గా, డిస్టిక్ గవర్నర్ గా, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ సైట్ ఫస్ట్ చైర్మన్ గా, అలాగే ఏరియా ఇంపాక్ట్ టీమ్ లీడర్ గా, చాలా ఏరియా ఇంపాక్ట్ టీమ్ లీడర్, ఆల్మోస్ట్ భారతదేశం మొత్తం కలిపి ఉండేటువంటి బహుశా నాకున్న నాలెడ్జ్ అంతకన్నా ఎక్కువ స్థాయిలో వారు పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. అలాగే 100% డిస్ట్రిక్ట్ గవర్నర్ అవార్డు, మెంబర్షిప్ గ్రోత్ అవార్డు, ఎక్స్టెన్షన్ అవార్డు, ఎల్సీఎఫ్ చైర్పర్సన్ సర్టిఫికేట్, 16 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్టిఫికేట్, 6 సార్లు ప్రెసిడెంట్స్ అవార్డ్స్, ప్రెసిడెంట్ లీడర్షిప్ అవార్డు, ప్రోగ్రెసివ్ మెల్విన్ జోన్స్ ఫెలో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వారు సాధించినటువంటి విజయాలకు అంతు లేదు వారికి వచ్చిన అవార్డ్స్. మరి వారు ఇంతే కాకుండా లైనిజం కాకుండా అదర్ ప్రొఫెషనల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ లో, అటు వైఎంసీఏ అనుకోండి, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ అనుకోండి, కోయంబత్తూర్ బ్లడ్ డోనార్స్ అసోసియేషన్ అనుకోండి, రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియాలో కానివ్వండి, అలాగే అయ్యప్ప సేవా సమితిలో వారు మెంబర్స్ గా మరి చక్కటి సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అటు ఒక పర్సనల్ డైమెన్షన్ లో కూడా, సోషల్ డైమెన్షన్ లో కూడాను, ఇటు లీడర్షిప్ డైమెన్షన్ లో కూడా వారు వారికి వారే సాటి. మరి వారి పాస్ డైరెక్టర్ మూర్తి గారికి వైఫ్ ఆర్ మీరా గారు, మెంబర్ ఆఫ్ కోయంబత్తూర్ మెల్విన్ జోన్స్ క్లబ్, వీరికి ఇద్దరు చిల్డ్రన్ కూడా ఉన్నారు. సో వెల్ సెటిల్, నో వరీస్, హ్యాపీలీ మూవింగ్, బికాస్ ద మ్యాన్ ఈస్ పాజిటివ్, వేర్ ఎవర్ హీ గోస్ ఎవ్రీథింగ్ గోస్ పాజిటివ్. సో కేజీఆర్ అంటే నా కళ్ళకు చివరిగా నేను కంక్లూజన్ అయ్యేది, నాలెడ్జబుల్, జెనరస్, రియల్ లయన్. వెల్కమ్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా వారిని ప్రజెంట్ చేయడం జరిగింది. నాయకత్వ లక్షణం వారసత్వము నుంచి కాదు, మంచి చేయాలనే తత్వం నుంచి వస్తుంది అన్న దానికి చక్కటి ఉదాహరణ కేజీ రామకృష్ణమూర్తి గారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ హిస్ మెసేజ్, వాల్యుబుల్ మెసేజ్, అండ్ ఇన్స్టాల్ ద న్యూ టీమ్. సారీ కేజీఆర్ గారు, మామిడేళ గారు నన్ను చాలా ఎంబరస్ చేశారు మీరు ఇవాళ. ఎక్కడ దొరికిందో, ఎక్కడ తీసుకున్నారో నాకు తెలియదు. ఆ ఫోటోస్ అన్ని చాలా బాగానే ఉంది. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. హలో, ఐ మీ ఆడిబుల్? ఎస్ సార్, ఎస్ సార్. అమర్నాథ్, ఓకే. ఎస్ సార్. రెస్పెక్టెడ్ గవర్నర్ సూర్యరాజ్ గారు, ఆయన ఫస్ట్ లేడీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సుజాత గారు, ది ప్రోగ్రామ్ చైర్పర్సన్ గంపా రమేష్ గారు, ఇమీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరేశం గారు, గ్యాట్ ఏరియా లీడర్ భీమయ్య జగ్ని గారు, ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్వైజర్ బాబురావు గారు, అండ్ ఆల్ ది డిగ్నిటరీస్, యువర్ గవర్నర్ అండ్ యువర్ కమిటీ చైర్మన్ హ్యాస్ సెడ్ ఎవ్రీబడి. ఐ డో నాట్ వాంట్ వేస్ట్ మచ్ ఆఫ్ ద టైమ్ బికాస్ ఐ హ్యావ్ లాట్ టు స్పీక్ అండ్ ఐ హ్యావ్ టు ఇన్స్టాల్ ది ఎంటైర్ క్యాబినెట్ అండ్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమీ అట్లంటే, మీ డిస్ట్రిక్ట్ వచ్చేది అట్లంటే చాలా సంతోషం. ఐ యూస్ టు బి హ్యాపీ వెన్ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్, మోర్ ఇంపార్టెంట్లీ వెన్ఎవర్ ఐ మీట్ బాబురావు అండ్ బసవేశ్వరరావు, బికాస్ ఆఫ్ ది ఇంటిమసీ నెంబర్ వన్,
because the love and affection you extend to me, number two. And you have taken me lot of time to your district, more than the other districts. Ekku thiriyan me district la. Even Bodhan la 99 la vaalla eye hospital open chese appudu nanu theeskellaru. దాని కనుక దేర్ ఎక్స్టెన్షన్ బై ద కౌంటర్ అట్ నిజామాబాద్ అండ్ ఆల్సో ఇన్ కామారెడ్డి ఐ వెంట రాజ్ కుమార్స్ బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ అండ్ ఆల్సో అవర్ యువర్ డిస్టిక్ మెంబర్ హూమ్ ఐ లవ్ ద మోస్ట్ యువర్ విద్యాభూషణ్ హియర్ సెకండ్ టు డాక్టర్ ఈశ్వర్ సమ్ హాస్పిటల్ దట్ ఈశ్వర్ వచ్చింది నేమ్. So the, he inspired me because of that stunts supplied from the NRIs at the Andhra Pradesh. I was talking to them in very many places. Even last week kuda maatadayam dani gurinchi. Then one person whom I love the most is the one and only Nagaraj. You know why? We always start with the capital letter and end with the small letter. And this person is a different person, starts with the small letter and ends with the capital letter. That one thing which I have noticed, but Nagaraj is a person who never give up. Position was and is not important to him at any point of time. Organization was the most important for him. He takes any position into serious aspect and he functions very well. Why I am saying that? Because his support to your district governor last year and a year before and continuously is something immense which we have to make a record on it. He doesn't care for anyone, he cares for the district. He doesn't care for the name, either Veerasham is ruling or Suryaraj is ruling. He means governor is governor and supports the governor at all times. I went through the statistics of your district this year. On the opening 1720, I saw 3,281 in your district. Comparing with all the districts in the India, your district only lost 28 members and you have added 246 members and you stand number one. What a serious beginning. What an excellent beginning you have done. I had some time to talk to your district governor Surya Raj along with GR. He was taking us from the airport to city. What a man he is. Amazing. The way in which he spoke to us, the way in which your introducer was talking about him, was fantastic. What a man in a short time. And only a hard worker will know the hard things of the other person, because he has come up from the hard level and this from the scratch, he can understand the other person's pain. That's why he could contribute so much of his earnings and he can contribute to the poor and downtrodden and a fitting governor for the year where we have started with what if. Nagaraj started with that screen. I am watching right from the beginning. What if was his beginning title. What if the corona affects the district or the world, what will happen? 1.5 gram. Total weight of the corona is only 1.5 gram. The whole world has been toppled by that 1.5 gram. The whole world is looking for what will happen tomorrow. What will happen to the organization, our line members are asking. The whole society is blinking. People who want to have help, they are unable to know where to go, where to come, whom to ask, how to get rid of the problem. And people like us, how to go? We have money, but how to go, where to go, whom to help? Even that is being avoided by the government. We can't go. Big people are being affected. Today, one of the senior most neuro physician of the country, who is from Coimbatore, Dr. Pranesh, has passed away because of corona. Many of the past governors and district, one of the three past governors and district governors have passed away because of corona in our own lines fraternity. So the whole world is under threat now. Whether you are good or bad, you are rich or poor, wherever you are, however you are, whatever you are, the position is threatening. No one knows what will happen tomorrow. Till we identify and find out the vaccine, the whole situation is under question mark. But in all this situation, we the Lions, like social service organization of ours, we are contributing ourselves to the society, number one. We are uniting ourselves, number two, giving confidence to our own selves. Service starts at home. Now we have to give this security to our own selves. That is most important. At this point of time,
when we compare with the other people in the yesteryears, this is most needed contribution and commitment from our side to the society. I am talking about the DG team, where you have T.R.K. Reddy, the first vice governor, and the second vice governor Srinivas, and I am sure these people will support the district governor. I have heard the multiple council chairman, my best friend Mohan Prabhakar, talking to you, and also Professor Prakash Rao, he said to talk, but Prakash Rao is a very silent professor, but he has done the best in the past, and he has also been doing extremely well in the multiple level last year. Your district governor, immediate past district governor Veeresham, is one among the inspiring person for me, because very long time before I have visited his that mandapam, that Brindavan, where he has taken me, he has hosted me, and from then onwards for the past 15 years he used to come closer to me wherever I am, whenever I come to Hyderabad, and his friendship and fellowship has been inspiring to me in the past, and I am sure your district fellowship will continue. But I cannot forget my best friend. I cannot say friend. Pedda aina aina Babrao garu. Aina friendship dorikin tarvata chala 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 happenings at Hyderabad. Whenever I come, like Basheswar Rao, he also come closer to me. He loves me like his younger brother. And wherever we go, he used to come and talk to me at all times. I will quote some of the incidents at a later stage when I install. But now, friends, lot of times have been taken. I should not take much time in the installation. Installation is one which makes a man to involve. It's a commitment on this day. Every day, on a marriage day, on a birthday, we commit ourselves to the family. We commit ourselves to the business. Likewise, during the installations, we as Lions, we commit ourselves to the society. Society to involve, to take care of the society. And the society which gives us the abundant satisfaction and life, we give back to the society the abundant satisfaction and whatever we have, the comforts, to comfort the society. So in that context, every district governor comes every year. But the office bearers, when they take charge, it is not that you have the talent, you have done the best in the past, the district governor has given to you. No, it is the loyalty which speaks first. District Governor Surya Raj feels that you people will be loyal to him. That is why he has appointed you in various positions, because he feels the target set by him, the target set by the clubs, combining together the district target has to be met. For what purpose? It is to satisfy the society around you. It is to satisfy the organization, or every organization, business house, or home to have to grow. In that growth, believing that you people will support him, he has appointed every one of you on a different position. In that context, I request every one of you kindly adhere to some of the quotes which I would be giving to you during the process of the installation, and we will finish it at the earliest possible time. Friends, I am also very, not only close, I know all the past district governors of your district, right from Goenka, who served during 73-74 and as a multiple council secretary the same year. Those days there is no second as immediate past. Same serving persons will serve as a council secretary and council chairman. Goenka served as a council secretary too. 1991, I think, I went to Thadepallikudam to his factory. Ramarao took me there along with GR when we came for the campaign. He gave a lot of hints. A person who can speak about the whole country situation, a person who can speak about the economic situation of the country, a person who can speak what will happen at the central government, knows in and out of the government functioning. That is the person in Hoping Goenka. At the youngest age, he became a district governor in those days, which was very difficult. But Goenka ji, I still have the admiring towards him. And Badrivisal Bansal, during the convention in Coimbatore when I was chairman, he came as a YCC governor and a go-getter in my opinion. Whatever he feels to achieve, he will achieve. He never cares for anything, but he will achieve whatever set by him, set by the council. If the way in which he involved with everybody is something fantastic, a dynamic person who served during 96-97, a remarkable year at that time. TV Pichari, this man is an excellent man. Only Babu Rao and myself will know.
But Chari garu, when he is doctor, I have visited his hospital and home many times. He is the one who has served during the year 1999-2000 and inspired many of the people by his activities. Very dynamic inferno coming in. K.V. Anand. Always, you know, mostly Anand used to involve in the governor elections. Anand, don't mistake me for quoting. He used to involve in the governor elections those days. But when I contested for the international director, he supported me abundantly. His support to me was something fantastic. 2002-03, he served as an excellent district governor. Ravinder Gowd, I visited his hospital also. And his wife was an inspiring lady than Ravinder Gowd. She was the supporting person for Ravinder Gowd when he served during 2005 and 6. And we elected him as a multiple council vice chairman for the year 2006-7 for his dynamism and the way in which he performed as a district governor. And I cannot forget Lalita Kameshwari Garu, the first lady to come in with the hardships when she got elected 2006 and 7. It was a year where she took on her shoulder every responsibility. It was a very tough election. I still remember I was in Hyderabad. But when she became the district governor, she performed to the best of her ability. And Basheshwar Rao, a man who turned the table of the district, from then onwards, the growth has been established and a very, very dynamic person. So we have selected him for the 2008 and 9 vice chairmanship. He served during 2007 and 8. And Shyam Kumar, a silent person. I love him because I know the entire family of Shyam Kumar. He has visited many times and we know each other very well. And another silent person who served during 2008 and 9. And Gampa Ramesh, just now Amarnath has told, I visited when Gampa Ramesh was the organizing chairman as the international director first time, that too after an accident. I met with an accident in the morning and I had to rush to Hyderabad for the regional conference. My wife told me, I asked my wife, I am in the accident place, whether I should come home or I should go to the convention, regional conference. My wife told me, many people will be waiting there for you. Oh, don't even come home. You go straight to Hyderabad and then come back. That's what she said. And I was there in Hyderabad. Amarnath was an excellent person. Today, he is the master of ceremony and organizing the whole thing in the IT. I am seeing a very changed person in Amarnath. Very good person, a very good administrator. Congratulations to Amarnath. And Gampa Ramesh is one person who has contacted me often. Even after the regional conference, before governorship, after governorship, every time, whenever I come, even if I don't come also, he used to call me and keep in touch with me at all times. Very fantastic person. Babu Rao, I must mention many times because he has helped a lot of ways for me, for the organization, for the associations. When I needed some money for the district director printing, he said, ఏమి ప్రాబ్లం లేదు తీసుకోండి. హి హస్ జస్ట్ సెడ్ వాట్ ఎవర్ ఆస్క్ ఫర్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ బాబురావు. సచ్ ఎ డోయన్, ఏ లార్జ్ హార్టెడ్ పర్సన్ అండ్ హిస్ ఫ్రెండ్షిప్ హ్యాస్ అ వాల్యూ ఫర్ మీ. హిస్ ఫ్రెండ్షిప్ వాల్యూ ఫర్ ఎవ్రీబడి ఇన్ ది అసోసియేషన్ అండ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ హూ సర్వ్డ్ యాజ్ అ కౌన్సిల్ చైర్మన్ టు 11 and 12. అండ్ హోప్ఫుల్లీ గాడ్ విల్లింగ్ ఇన్ ది షార్టెస్ట్ వైల్ హీ మే కమ్ టు ది నెక్స్ట్ పొజిషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. With your support and with your working together in your multiple, Babura will be an extraordinary person. Today, friends, these people are the people who has taken the district to the next level. Following that, Pentaya Garu, I have not at all expected that Pentaya will do such a wonderful work during 2011 and 12. In spite of the fact, the multiple was divided thereafter. And I used to visit your district even afterwards. I have heard about Pentaya's involvement and commitment. And he has done a wonderful, he is a silent person. He has done a wonderful work. And 12 and 3, how can I forget my Pedaina, Pentareddy? He has served as an excellent man. He used to smile and he used to go. That's all. But that election he faced was very fantastic. That has changed the entire table of the politics. And he did a wonderful job. Janardhan Reddy Garu, a most smiling person. Whenever I come to Hyderabad, he used to be with me during 2013 and 14. He served. Sunita, yes, Anand's mentor. In fact, I used to say that Sunita is the mentor for Anand today because she served during 2014 and 15. And Rajkumar Thakur,
15 and 16, an excellent person. I love him every time. Whenever I see him, I used to love Yasuo served as a vice chairperson during 16 and 17. Obil Reddy, a man who sponsored the extraordinary Suraj Raj. I heard that he has sponsored. Obil Garu, you have done the best in your life. You have done a remarkable service to this association in the name of sponsoring Suri Raj Garu. What more you need? You are excellent doyen. You have sponsored 16, 17. You have served and thereafter multiple council secretary during 17 and 18. And Mamidala Srinivas, this person mesmerizes me whenever I come. Not only by the introduction today, whenever I come, I used to forget, I go straight to him, hug him, I shake hands with him. A wonderful worker, like a honey bee. He works, I have seen him working during 2017-18, an excellent person. And Prakash Rao, doctor, 18-19, and of course, Veeresham. Prakash Rao is a very, very silent person. He smiles like a Mona Lisa whenever we meet each other. And he used to be with, every time he comes around, and during the campaign of GR, the lead he has taken when we came, it is unforgettable. Congratulations to Prakash Rao and Veeresham. I have told about Veeresham that he has maintained last year. And I was told that Veeresham has taken your district to next level. These people are most important. Let us give them a heartfelt congratulations, appreciations and loud applause for these people's involvement and commitment for the position of your district today. But for these past district governors, nothing would have happened. Their commitment, their sacrifice has taken the district to this level what you are today. Because today I have heard, I used to listen to the politics of the whole country. I am one among those who identify the leaders for GR and select for the next position. So my work, service, administration, and also looking at the politics, deciding the, not only decision, identifying people. In that way, today I am telling you, your district, one of the strongest past district governors holding the district, and I am sure your district will grow higher to higher, and God willing, you will top the entire world of Lionism. Congratulations, my best wishes. Let me go around and install the office, the cabinet members today. You have 118 district chairpersons, and you have inner cabinet 40 members, micro cabinet 58 members, zone chairpersons 27, regional secretaries 9, region chairpersons 9. Friends, no position in this cadre has been appointed or given to you for your talents. No. Just because you have done something in the past, if you think that the district governor has given to you, that is wrong. The one and only thing why he has given to you these positions are because he feels that you will be loyal to him and you will be loyal to the association and you will do the best to the association and to the society to take the organization's level to the next level. That is why you have been appointed. You have a moral responsibility. Whatever you have today in your hand, it is because of the society. You may be a big doctor, lawyer, businessman, anything you take, but without the society, you cannot achieve anything. Because the society has given to you, it is your moral responsibility to give back the society whatever you have everything for you, the remaining you should give. More importantly, I am not talking about the monetary aspect of it. I am talking about the happiness part of it. The happiness, whatever you have, you should give it to the society and make that society a happy society. That is why we are taking charge of positions every year and we are working towards that goal. Now I call upon all the district chairpersons except the GAD team. Just listen to me. Is the video can be shown one or two persons or I can go ahead? Amarnath? I think you need to go ahead, KJ. I can go ahead. Okay. Now the district chairpersons, except the GAT, I am talking to you first because you are like the union ministers of the cabinet. The positions given to you are independently given. That means you should contact the clubs
to make them to serve in that particular area. you may visit or you may contact them through wire or letter or anything. Communication plays a major role here. You must talk to the president secretaries and make them to conduct the seminars or service activities in your portfolio. And more importantly, identify the areas where you can suggest them, you can guide them. But please see that the entire statistics is given to your GST so that he will be able to report. In India, the only problem here, we serve a lot than anybody else. In our myth, we have that whatever you do on the right hand side, the left hand should not know. Because of that, we don't tell others what we are doing. Because we feel service is in our blood, it is our responsibility, we need not have to tell anybody. It is not that if you don't say outside, the others will not be motivated. So now, 2006 and 8, I was international director. Our association was recommended for Nobel Prize. So the Nobel Committee, which has scrutinized the application, they were happy. But they said, where is the statistics? Where is the statistics collection? It is somebody reporting, okay. Somebody says it's okay. Where is that proof? That is why the GST was created, to create that proof. GST was initiated to create that proof because we need to have the statistics in our hand. How many clubs are reporting? You may do hundreds of service activities. If you don't report, that makes no record. And it becomes futile. Whatever you do, it becomes futile. So, to make important, manandru chesemu, ekku chesemu. Vallemo 100 million chepparu. సంవత్సరానికి మనం చేసేది ఎక్కువ ఉంది, బట్ రిపోర్ట్ చేసేది లేదు. ఎందుకంటే మనకు జీవితంలో సర్వీస్ చేయాలి, ఎందుకు అందరికీ చెప్పాలి, అవసరం లేదు అని చెప్పేసాము. బట్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్, వీ హ్యావ్ టు రికార్డ్, వీ హ్యావ్ టు అప్డేట్, దెన్ ది హోల్ వరల్డ్ విల్ నో వాట్ వీఆర్ డూయింగ్ టు ది సొసైటీ అండ్ వాట్ ది అసోసియేషన్ డస్ టు ది సొసైటీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఇట్ ఈస్ ద కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది హోల్ అసోసియేషన్ so that the rest of the world, away from Lionism, they should know what Lions are doing to the whole world. That is why this GST has initiated. It is up to the district chairpersons. You must be in a position to involve in the service activity and report. Now the inner cabinet. Sir, you people are the confidential people of the district governor. Because this position is, though it is not recognized, it can be taken under the heading of the district chairpersons. But the inner cabinet means you are the confident persons of the district governor. You should go around, find out what is happening, come and tell the governor what is happening, what is not happening, who is right, who is not right, but not in the negative way. It is only in the positive way. You should give him the suggestion too. Whatever you have, tell the governor this can be initiated, that can be initiated. That is your responsibility as a confidential person. Micro cabinet, you are more a confidential, you are a secret person. You are a spy-like person. You are the person who can make things happen. You must identify good people. You must also tell them this man is not working so that governor will contact that person and make him to work. If the good persons will be taken for the appreciations, all those things are your important work. Regional secretaries, you have to support your region chairpersons to conduct effectively. Sometimes region chairpersons may not go around, but region secretaries have been created by the district governor only, though it is not, again, not advised by the international, but the international gives freedom for the district governor to appoint any nomenclature portfolio for supporting his work so that the entire work will be 100% fruit achievable by the district governor. So you as a regional secretary should support the district governor abundantly. More importantly, your own region chairpersons. So now comes the question of the zone chairpersons. There are about 27 people, zone chairpersons. Amarnath, after the zone and region, can you focus on somebody at least? I can see them, zone persons, one or two, region chairpersons, one or two. Okay, Praveen.
we request the zone chairpersons and region chairpersons to unmute themselves and say, yes, I will after KGR asks you. Will you perform now, your response? Now, before that, Nagraj, can you ask the district chairpersons to say yes? Will you? District chairpersons, all of you, please unmute yourselves. One minute, I will ask them the question. Will you independently yes. collectively? I'm asking the question. You independently and collectively throughout the year support the district governor in all his activities, attend the cabinet meetings, perform your duties to the best of your ability? Yes, sir. I'm extremely happy. Yes, sir. Now going to the zone chairpersons. Yes. Going to the zone chairperson. Yes. Sir, you are the people who can make things happen. You should be a guide to the clubs. You should be a supportive to the clubs. You are an advisor to the club. And more above, you should work with the club. Because the region chairperson goes around the clubs. Zone chairperson goes through the club. You must go through the administration. You should go through the service activities. You support in everywhere possible. You are the guide. You are the mentor, you are the supporter, you are the co-worker. You take any nomenclature, you fall into that category because you are the immediate response person to the clubs. If you do not perform well, the entire district will become defunct. Conducting the zone meeting, 3 zone meetings with the president, secretary, treasurer and the first vice president. Why first vice president is added? It is a succession planning. When the first vice president comes to the zone meetings, he will get that interest, he will get that inspiration so that he will get ready to become the president next year. That is why in the zone meetings, the first vice president is added along with the president, secretary and treasurer. It is not that you should never allow the vice president, first vice president not to attend the meeting. Call him. Suppose if the first vice president do not come, call the club president, secretary, identify the next president, call him for those meetings so that he will be able to understand what is happening this year, what he should plan for the next year. That's the responsibility of the zone chairperson. And you must also present your report to the district governor and the international. That will be scrutinized by the international. Zone chairman has got an extraordinary place because your zone report will be scrutinized if there is any good resolution. That will be considered at the board. So that is the unique question you have. Will you all individually and collectively promise to the district governor that you will perform your duties to the best of your ability? Mirandru Chakkaga ee samachana governor cheppadilaga pani chestunnaru cheppi promise chestunara? Yes, thank you. Now yes, go to the region chairperson. Sir, you are next to the governor team. You are heading 2 or 3 zones. 3 zones, I think, from the calculation I can see, 3 zones. That means you are like a Jamindar. So you should administer these zones and also go around the clubs for service activities. When you conduct region conference, conduct with a difference. Don't conduct the same thing what the others have done. Give the responsibilities to your children. Give the responsibilities to your ladies. Conduct some competitions. Go ask the clubs to go to the schools. Make them to involve some competitions. Make those winners to come and address in your zone, a region meeting. Now, if it happens virtually also, it is very good. Because now there cannot be any excuse by anybody. Because suppose I am in Coimbatore. I had a meeting in the morning. If you could have called me personally, I would not have come because I cannot. But the virtual, you cannot have excuse. You cannot have excuse at any time. I just came 4:30. I came from a meeting. I'm attending here. So 100% attendance is possible. So will you perform your duties to the best of your ability throughout the year as per the direction of the district governor? Give him the support throughout the year and with best of your ability? Yes, sir. Wish you all the best. God bless you. Now I call upon the GAD team. Please come. What a GAD team. Fantastic. Nagraj, Amarnath Rao, Narasimharaju. This is Dichpalli Narasimharaju? Yes. This man doesn't allow me to sleep.
Every day he sends a message. You know, fantastic man. He is a lovable character. And Sambashiva Rao, Naluguru, you are holding the entire responsibility. I am telling you, whatever I told to others, you are the collective responsibilities with you. And I am sure district governor has selected you as the best, Harani, as the best man. And all the four people, I know you personally. And your contribution is immense. Because GAT is the global action team which puts all together, GST, GMT, GLD, LCAF, everything together in one basket and report to the international. GST, GAT has been created to coordinate support. And I am sure you people under the leadership of the district governor will certainly take the district to the next height. I need not have to advise you, tell you. I only seek your promise. Will you all individually and collectively promise that you will support a district governor throughout the year abundantly? Thank you. Yes, sir. Much. Yes, I will. Yes, sir. Congratulations. Congratulations. Yes, sir. Sambashivarao kanapadala. Chumbi enni. Sambashivarao? Unnara? I'm just asking for him, sir. Oh, okay. Paraladandi. Valeyandi. Now I call upon the immediate past district governor, Veeresham. Veeresham, meeru immediate past district governor and you are the honorary committee chairman. You have the moral responsibility of supporting the district governor along with all the past district governors. I am addressing to all past district governors now. Because now all past district governors are GAT ambassadors. This GAT committee is a small committee working with all the people. But you become the GAT ambassadors of taking the message to the district level. So as the chairman of the honorary committee, all the past district governors comes under you, Veeresham Garu. And your support is highly immense. And whether the governor asks you or not, but you should be ready to support him at any point of time. And the past district, I am sure all the past governors are extraordinary people. Will you promise to your district governor and the whole team of your district that you will support the district governor throughout the year abundantly? Yes. Veeresham Garu. Prem, promise chestunnaru mi governor gariki support chestunnaru ani cheppi? Yes, sir. Yes. Okay. Now, all the past governors, sir, will you all be ready to support your governor? Yes. Thank you, sir. Thank you very much. I'm extremely happy. Sir, yes, sir. Goenka garu unnara line la? No, he's there. Yeah, he's okay. There. Okay. Okay, sir. Okay, fine. I'm extremely happy. Now, Cabinet Treasurer garu. Sir, congratulations. Yes. Oh, Goenka sir, how are you? Yes, nice, I'm fine. Fine. What a fine day today. Sir, I never forget the first meeting we had 91 with Ram Rao and GR and myself came to Thadaipalli Kodam to your factory. And from then onwards, you speak some Tamil also with me. So, thank you very much, sir. Thank you. And I am very much indebted for you. Sir, Cabinet Treasurer, Tirupathi Reddy. Yes, sir. Yes, sir. Yes, sir. Congratulations. Cabinet Treasurer is the one who can make the district wealthy. You must contact all the clubs. Don't leave any club for a chance, as your council chairman Raman Mohan has said, that you should not leave any club for status quo. See that your district, all the clubs are paying the international dues in advance. There may be some concessions coming up. International is discussing. When it comes, it will be easier for us to pay well in advance. And your responsibility is to maintain that account and hand over a surplus account to the successor. Will you perform your duties to the best of your ability throughout the year? Thank you, yes, sir. Congratulations. Now, Cabinet Secretary. What a fantastic person. You are Cabinet Secretary. Next. So, how are you? Cabinet I'm Secretary. Good, sir. Fantastic. Mari Praveen. Your Cabinet Secretary means you are the main switch for your district governor. You are the heartbeat. You cannot leave anything for a chance. I served as a Cabinet Secretary. I know the difficulties. I know the happiness also. When you do your duty to the best of your ability, you will enjoy it well. Okay. Throughout the year, you should be in a position to send the notice, send the minutes in time. But
What is more important, scrutinizing the records sent by the district chairperson, all of them, put it together, recommend to your district governor for the awards without any bias. You should never have a biased thinking. You must be a judge. You must be a neutral person. You should be beyond politics. So you should be the right hand of the district governor, and the cabinet treasurer is the left hand of the district governor. Both of you together, work with the district governor. You are the most loyal person, like Sujata Amma. You cannot deviate from the district governor. Whatever district governor says, you must follow it loyally. Will you promise that you will serve throughout the year loyalty to your district governor? Yes, sir. Thank you, Praveen Garu. Congratulations. Thank you, sir. Now thank I you. Call upon the second vice district governor. Second vice district governor. Srinivasgar. Is he there? Can you show him on the screen? Srinivas? He's there. Srinivas Garu. So, sir, when I say cabinet secretary and cabinet treasurer are left hand and right hand, you are like the left eye and right eye. Second vice district governor is a left eye. First vice district governor is a right eye. Then what is district governor? District governor is the whole body. The skeleton is district governor. He will only come around you. He can only come around you and he can work with you, suggest you. But the real work is done by the governors too. I think you are traveling now. You put a travel chest in our Lagundi. Srinivas? Okay. Throughout the year as a GAT team, you are under the district governor. You should never, never, ever plan. Now only, you should never go and tell that I am going to be the governor next year. No, you are only a vice district governor this year. You must always think that you should be supportive to your district governor, supportive to your district governor. Whenever you go anywhere, whenever you attend the meetings, if you hear something good, convey to the governor. If you hear something bad, convey to the governor. If you hear something weak, convey to the governor. So that you are the ears and eyes of the district governor. Your support will be immense in taking the district to the next level. Will you promise that you will support the district governor throughout the year? Yes, I will, sir. Thank you. Thank you. Wish you all the best, Srinivas Garu. Now, first vice district governor. Reddy Garu, Ramakrishna Reddy Garu. First vice district governor. First vice district governor? Yes, he's coming. Ah, okay. Sridhar, can you find him? Dr. Garu, unmute just kodi. If he can hear me, watch this. Now, Sridhar Aspali is appearing. Sridhar, Bhavunara? Bhavunam, sir. How are you, sir? Fine. Very good. Dr. Garu, unmute just kodi, sir. Sridhar Garu, you are IT professional, sir? Yes, sir. Avun, sir. Oh, congrats. Ramakrishna Reddy Garu, congratulations for coming as a first vice district governor. You are the strongest supporter to the district governor. Now your time starts. On your marks, get set, go. On your marks was last year. Get set is now. To go, you must be ready. You must wait for the opportunity. Go around the district. Good and bad you witness. Tell your governor to do the good things. Tell your governor where all weak links are happening. Advise him, support him, work with him, take the advice from him so that next year you will perform to the best of your ability. You must plan now, watch who is doing good, who is doing bad. For your cabinet to identify good people, you must go through the clubs. So you must be alert throughout the year. So your support to your district governor will be immense. And you are the right eye of your district governor, as I said to the second vice governor. Throughout the year, will you promise that you will support the district governor in taking the district to the next level? Yes, thank sir. I support. Yes. Thank you. Thank you, Andy. Now the district governor. Please show the camera to the district governor. Surya Raj. Governor? Yeah, just a second, sir. Yes. Governor Garu, ready. Meer already installed ayyaru. నేను మీకు చెప్పాల్సింది ఏమీ అవసరం లేదు.
because you are already an installed district governor. But naaku cheppalsindi okati undi, em antalante you are governing the district. The name governor came out of the govern, in a vessel, in a steel vessel, steam engine. The top notch is called the governor. In a cooker, the top notch is called a governor. Vinara, vinapadinda meeku? Okay. So governor is, you cannot have any leakage in your administration. You have to hold the entire team with you. You have to hold the entire clubs with you, entire members with you. All the 3,499 members as of today are your children like. He may be a big man or a small man, but at the position as a district governor, you and Sujata becomes the parents of the district. So govern the district in the best way possible. Will you promise to all the members, vice governors and the cabinet members and the members of the district that you will perform your duties to the best of your ability? Yes, sir. Thank you very much. Now I have the greatest pleasure in declaring the cabinet members of district governor Surya Raj, I'm the first vice governor and second vice governor, and all the cabinet members are duly installed for the year 2020-21 in district 320D, in the greatest multiple 320, and I wish you, every one of you, all the very best. To close my speech, my dear friends, the slide shown by Nagaraj was impressing me. I said in the beginning, what will happen if anything happens? But you as the cabinet members should always remember, what more I can do? Governor has given you some target. You should always think what more you can do than the expected. And what next you should do, plan today. The next thing, some next. Yes, the slide has been shown. Who has to speak next? It is coming in advance. Who has to speak, get ready next? It is coming in advance. Similarly, you should get ready to do the next thing. Get ready now. Prepare list. What is to be done today? What is to be done tomorrow? What more you have to do than the governor's request? What next you have to do? You should be ready. And you should be ready to do what else? So, not only the prepared list, not only the expected list, something else you can bring it from outside and perform to the best of your ability to satisfy others and satisfy the society. It is a two-way action. Organization has to be satisfied and the people whom you are serving should be satisfied. Both should be synchronized. For that, you must always think what else you can do. What more, what else, and what next. That should be your mind always thinking about what I should be ready for. Friends, it is always said, an ordinary man goes with the wind, but an extraordinary man tries to change the course of the wind. So you must be an extraordinary man. Change the course. Don't do the same thing what others were doing. Find new ideas, new avenues, new thinking, new way of action, so that people will feel proud of you. And to close, it is not important how much you know. It is highly important how you execute what you know. You will know everything. It is in the gadget. You open the phone, you will get it. But knowledge is there with everybody. Line members, if you go to the clubs, better than us, they will know. There were questions where we will be blinking. Because everything is given in the gadgets. But what is more important? How you execute what you know. How you are going to put all these things together and execute to achieve better results. God bless you. Put your efforts together so that in the future years, people must speak about your ability of today. Congratulations. Best wishes to you. God bless you. Thank you very much for the opportunity given to me. Thank you very much for listening to me so much. And I am sure God will give an opportunity to come and meet you at a later years, and we will be together to take things forward and make people happy wherever we go. Congratulations. Thank you very much. Thank you, sir. Thank you very much. What an impressive and motivating and inspiring. 15 ఏళ్ల కింద చూసిన కేసీఆర్ గారికి ఇప్పటికీ ఎక్కడ కూడా లేదు సార్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్
Kapil Dev and Sachin Tendulkar, I don't know what is the secret of your energy. Really, it's amazing. Thank you, sir. It's a great. Praveen, okay, sir, unmute. Amarnath, naaku inko pani undi. 1 minute, sir. 1 second. Praveen, okay, sir, andariki unmute chey. Let us give a big round of applause to and thank to KGR garu for a wonderful and impressive, motivating. Thanks a lot, sir. Thank you very much. Thank you for coming, guys. Good day. Thank you, sir. Thank you very much, Brenda. Anna, please unmute yourself once. Sorry, Amanna. Okay. Yeah. Really, it's a great thing. Nizanga kuda okkate sari oka level energy levels anni kuda mana lopata motivating spirits okkate sari edo lesi sadinchale ee samacharamu ane vidhanga ee manalni endri install chesinaatvanti KGR ki maro sari dhanyavaadalu teliyesukuntu ippudu ఇప్పుడే ఇన్స్టాల్ అయినటువంటి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన గాంధాని శ్రీనివాస్ గారిని తన యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీనివాస్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వాంట్స్ టు స్పీక్ కేజీఆర్ వాంట్స్ టు స్పీక్ అగైన్. Yes, sir, please. Amar, please invite KGR. He would like to speak again. Sir, please, KGR gar, please. Yeah, we want to listen. Inni sarlu vina vinalan pichestam anta tattvam idi kabatti we are ready to invite. Always happy. No, I only wanted to say that the corona, which is just about 1.5 grams, total volume of the corona is 1.5 grams. The 1.5 grams of corona has toppled the entire world. What is more important today? We must put all our egos down. There is all big, small, everybody has gone into doldrums. Just whoever made it, that is, let us not go into deep. But what is more important is that 1.5 gram has put the whole world into question. All superpowers have gone. Small man is suffering, big man is suffering, good man is suffering, weak man is suffering, healthy man is suffering, wealthy man is suffering. If you think in deep, life is uncertain. So whatever we do today for the society, that alone will stand forever. That alone will make us to live. That alone will make us happy. And that satisfaction, that soul satisfaction, what we give, what we get, it is unparalleled. No money can give, no wealth can give. I wish you all the best. Take care of yourself at home. Stay back. Take care of the family, take care of the society, take care of yourself. Let us live in a healthy, wealthy and happy situation. Congratulations. Thank you very much. Thank you, sir. Thank you very much. Thanks a lot. Now I invite Srinivas garu, please give your acceptance speech. Thank you, Lion KGR sir, for installing us tonight. Thank you once again. లయన్ పెద్దలు లయన్ మిత్రులు అందరికి నమస్తే. దయచేసి పేర్లు తీసుకోనందుకు సమయాభావం వల్ల పేర్లు తీసుకోలేకపోతున్నందుకు క్షమించాలి. ఈరోజు ఈ ఆనందకరమైన ఇన్స్టలేషన్ జరిపించిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాద కార్యక్రమాల్లో ఇంకా కొన్ని ఎంతో మందిని గుర్తు చేసుకోవాల్సింది. ఫస్ట్ నన్ను లయనిజంలోకి తీసుకొచ్చిన మా చిన్నప్పటి మిత్రుడు లయన్ ఏ వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రాణహిత వారు నాకు మెంబర్షిప్ ఇచ్చి ఒక లయన్ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకున్నందుకు వారికి పేరున ప్రతి మెంబర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాలో ఎంతో కొంత ప్రతిభ ఉంది, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి, సేవాభావం ఉందని గుర్తించి నన్ను ఈ స్థాయికి సానబెట్టి, నేను తప్పులు చేస్తున్నప్పుడు చిన్నగా మొట్టికాయలు వేసి కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మన లయనిజంకే వన్నెదేస్తున్నటువంటి మన ఎన్నుముక లయన్ బాబురావు గారు నా స్ఫూర్తి ప్రదాత, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన డిస్టిక్ 320D PDGలు అందరికీ, గెలాక్సీ ఆఫ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్స్ అందరికీ వారు ఇస్తున్న స్ఫూర్తి, వారు
చూపిస్తున్న తెగువకి నాకు సూచనలు సలహాలు కంటిన్యూగా ఇస్తూ నన్ను ఇంతటి వాడిని మీ ముందు నిలబెట్టే లాగా చేసినందుకు వారందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మన డిస్ట్రిక్ట్ 320D ఈ రోజు మన కంట్రీలోనే ఒక పై లెవెల్లో నంబర్ వన్ లెవెల్లో ఉన్నది అంటే దానికి కారణము మన డిస్ట్రిక్ట్ లో నిరంతరము ఎవరు లీడర్ ఉన్నా గానీ ఎవరు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా గానీ సమాజానికి పనికొచ్చే వ్యక్తులు కనిపిస్తే అందరికీ నిస్వార్థమైన సేవలు అందిస్తూ నిరంతరము కృషి చేస్తున్నటువంటి ఒక 20-30 మంది సోల్జర్స్ అని పిలుస్తాను నేను వాళ్ళని. వీళ్ళందరి కృషి వల్లనే ఈ రోజు మేమందరము ఒక లీడర్స్ లాగా ముందుకు రాగలుగుతున్నాము. వారందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఈసారి ఎన్నికలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే ప్రతి ఒక్క మెంబరు నన్ను పాజిటివ్ ఓట్ ఇచ్చి నన్ను సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గా గెలిపించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే ఓటింగ్ లో పాల్గొనలేనటువంటి లేకపోయినటువంటి ప్రతి ఒక్క లయన్ మిత్రుడు నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంతో ముందుకు నాలో స్ఫూర్తి నింపి ముందుకెళ్లేలాగా నన్ను నాకు వెనకుండి నడిపించిన ప్రతి ఒక్క లయన్ మిత్రుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ క్యాంపెయినింగ్ లో భాగంగా మా రీజన్ తరఫున లయన్ అశోక్ గౌడ్ గారు క్యాంపెయినింగ్ బాధ్యతలు తన నెత్తి మీద వేసుకొని అదే విధంగా సివైజీ సి యాదగిరి గౌడ్ గారు వైస్ చైర్మన్ గా ఉండి నాకు ఎల్లవేళలా ప్రతి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళంతా నాకు తోడుగా ఉండి అండగా ఉంటూ వచ్చినందుకు ఈ రోజు వరకు నాకు అండగా ఉంటున్నందుకు అదే విధంగా వీరికి తోడుగా లయన్ లక్ష్మీనారాయణ గారు జనార్దన్ రెడ్డి గారు మా లయన్ ప్రతాప్ రెడ్డి గారు ఈవి రమణ గారు మిగతా లయన్ మిత్రులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నాకు మంచి సపోర్ట్ ఇస్తూ ఈ డిస్ట్రిక్ట్ లో నేను ఒక లీడర్ గా ఎదగడానికి హెల్ప్ చేసిన లయన్ రామకృష్ణారెడ్డి గారికి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, అదే విధంగా ఈ రోజు డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సూర్యరాజు గారికి, ఇమీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వీరేశం గారికి, అదే విధంగా ఇమీడియట్ పాస్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ ప్రకాష్ రావు గారికి, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరందరి కృషి వల్లనే నేను ఈ రోజు ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను. అసలు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వీరందరి కృషి, వీరందరి నన్ను సానబెట్టి నన్ను నిలబెట్టినందుకు వీరందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం నన్ను సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఇప్పుడే ఇన్స్టాల్ చేసిన కేజీఆర్ సార్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ డిస్ట్రిక్ట్ కి నా వంతు సహకారము సూర్యరాజు గారికి అదే రామకృష్ణారెడ్డి గారికి కలుపుకొని నా వంతు సహకారం ఖచ్చితంగా ప్రతి విషయంలో అందజేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్ మిత్రులందరికీ లైన్ పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని లాంగ్ లైనిజం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారిని తన యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రామకృష్ణారెడ్డి గారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ జేఆర్ సూర్యరాజ్, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, చీఫ్ గెస్ట్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేజీ రామకృష్ణమూర్తి గారు, లైన్ డిగ్నిటరీస్ అండ్ గెలక్సీ ఆఫ్ ది పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్. సార్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. అట్ ది అవుట్ సైడ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహ బంధు ఫర్ ఎలెక్టింగ్ మీ యునానిమస్లీ యాజ్ ఎ వైస్ గవర్నర్. యాజ్ ఎ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఐ సపోర్ట్ మై డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ అచీవింగ్ ది డిస్ట్రిక్ట్ గోల్స్. ఐ ఆల్సో సపోర్ట్ ఆల్ ది కమిటీ చైర్పర్సన్స్, గ్యాట్ లీడర్స్, GLT, GMT, GST and participate in all the club activities. I support and encourage my district cabinet colleagues, inner micro cabinet
and RC jerseys and fine members of the our districts in discharging their duties. We all work together to build good image to our district 320D for the Lionistic year 2020 and 21. Long live Lionism. Stay home, stay safe. The end. I am very thankful to the past international director for installing me as a first vice district governor. Thank you, one and all. Thank you. Anna, unmute cheskondi. Okay. Thank you, sir. Dr. Sir, thank you very much. ఇప్పుడే మన ఆహ్వానాన్ని మన్నించి సోదర డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్ళి డిస్ట్రిక్ట్ గవర్నర్స్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎంతో మంది వచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటగా డిస్ట్రిక్ట్ గవర్నర్స్ నుంచి వెళ్ళి 320G గవర్నర్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఫెలిసిటేషన్స్ తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. 15th డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ డిస్ట్రిక్ట్ 320G. Presiding officer, very dynamic, very committed, our good friend G.R. Suraraj Garu, today's chief guest, past international director, installation officer G.R. Krishna sir, other dignitaries of the district, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో చక్కగా ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ చేసుకున్నటువంటి 320D ఈరోజు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా గంధారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మైక్రో క్యాబినెట్ గ్యాట్ టీమ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక శుభాకాంక్షలు నా తరఫున మరియు మా డిస్ట్రిక్ట్ 320G తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 320D యాజ్ ఎ గవర్నర్గా సూర్యరాజ్ గారు వారి చక్కటి గ్యాట్ టీమ్ తోటి ఎంతో చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎందుకంటే ప్రతి ఏరియా లోపల కూడా లీడర్షిప్, మెంబర్షిప్, సర్వీస్, ఎల్సీఎఫ్ ప్రతి విభాగాల్లో కూడా ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ని చేసుకుంటూ ఒక వైబ్రెంట్ డిస్టిక్గా ముందుకు తీసుకున్నటువంటి సూర్యరాజ్ గారికి మరియు వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొదలు అనుకునేవాడిని, నా టీం లోపల నా కో గవర్నర్స్ని అందరినీ చూస్తూ నేను ఒక చక్కటి అంటే డిస్టిక్ లోపల నేను నంబర్ వన్ డిస్టిక్గా ఉండాలనుకున్నప్పుడు నాకు కనబడ్డ వ్యక్తుల్లో సూర్యరాజ్ గారు. వీరు ఎట్టి పరిస్థితుల్లో వీరిని టార్గెట్ చేయడం, వీరికంటే మనం ఎక్కువ చేయాలి అనే ఒక ఆలోచనతోటి నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ వారికంటే నేను ఎక్కువ మెంబర్షిప్లో ఉండాలి అనుకున్నాను, బట్ అయినా వారు ఎంతో చక్కగా వారు నిర్వహించి వారి యొక్క మెంబర్షిప్ విభాగం లోపల కానీ సర్వీస్ యాక్టివిటీలో కానీ చాలా ముందుకు వెళ్ళి వారు నంబర్ వన్ మల్టిపుల్లో ఉన్నారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ అండ్ మల్టిపుల్లో ఒక మంచి డిస్టిక్గా మీరు రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సూర్యరాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తరఫు నుంచి వెళ్ళి ఆవుల గోపాలరావు గారిని మాట్లాడవలసి ఫెలిసిటేషన్ తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రిసైడింగ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ గవర్నర్ జిఆర్ సూర్యరాజ్ గారు, మరి ఇప్పుడే నిష్క్రమించినటువంటి మన చీఫ్ గెస్ట్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేజి రామకృష్ణమూర్తి గారు, స్పెషల్ ఇన్వైటీ గ్యాట్ ఏరియా లీడర్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ భీమయ్య జిగ్ని గారు, ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్వైజర్ ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ ఘట్టంనేని బాబురావు గారు, ప్రోగ్రామ్ చైర్పర్సన్ పీడీజీ గంపా రమేష్ గారు,
a very distinguished past district governors of 320D and leaders of 320D, my colleague vice district governors, the first vice district governor, Dr. Ramakrishna Reddy, and second vice district governor, Lord Gandhan Srinivas, all the cabinet officers, 2021, and friends of 320D. Sanga Chepalante, Adarshvantamainatuvanti Jilla 320D. Whether we take it as leadership, membership, service, or CIF segments, a very best administration and very good work, and 360 degrees dynamism, always with the program 2021. Marie, my warmest felicitations on behalf of myself and the district governor K. Krishnamurthy from 320C, along with all the 2,300 lines, that your district be the best position in achieving all the targets what you set for, and be a model district in the year 2021 throughout the multiple. I wish you all the best. Thank you. Long live Lionism. Thank you, sir. Thank you very much. Now I invite the MRK Reddy garu on behalf of the all the second vice district governor. MRK Reddy garu, please. Presiding officer, district governor, line, V.R. Suriraj garu, chief guest and installation officer, PAD KG Ramakrishna Murthy garu, area leaders, Bhima Jagan garu, Babu Rao garu, first vice district governor, Dr. Ramakrishna Reddy garu, second vice district governor, Srinivas garu, and all galaxies of PDGs of 320D, all great lions of 320D, ladies and gentlemen, good evening, namaste. I'm immensely happy to be in the ceremonious virtual function of 15th district cabinet installation. I'm very thankful for the event chairperson, Kampa Ramesh garu, for inviting me to this function, along with the second VDG, G. Srinivas garu. I, on behalf of myself and on behalf of all second VDGs of the district and on behalf of my home district 320D, wish you all best and bring warm felicitations to the DG team led by your Suriraj garu, first vice district governor T. Ramakrishna Reddy garu, second vice district governor G. Srinivas garu. And I also wish the cabinet, the great cabinet members, DCS Maveri Praveen garu, DCT Tirupati Reddy garu, my great friend JLT coordinator Nagaraj garu, and all great cabinet members of this district, I wish them all the best and wish you see that you also reach heights and cross all your earlier records and see the new heights in the multiple. Thank you very much, all the members and all who are present here. Thank you all. Thank you, sir. Thank you very much. Now I invite the, on behalf of all the past district governor, the senior most past district governor, OP Goenka garu, to felicitate. Sir, unmute, sir. Unmute. You sir, you need to switch on the microphone. Right. Yeah, able to hear? Yes, sir. Yeah. Our very dear line, Governor Suriraj, First Lady, our very, very dear friend of ours, the chief guest, KGR, line brothers and sisters. I'm extremely happy today to be asked to offer the felicitations on behalf of all the past district governors of our district. Before I do so,
Suryaraj, a bar of iron cost about 250 rupees. But it is made into a horseshoe, it is going to cost 1,000 rupees. And if it is made to make a needle, it would be having the worth of about 10,000. And when it is made into a watch spring, it is worth of 1 lakh. Your own value is determined not by what you are, but by what you are able to make, of yourself. You have that potential, Suryaraj. We are very sure. You have that potential. You have that ability. You have that agile, and you can bring revolution. You can bring the revolutionary changes in our organization. First of all, I would like to say by avoiding at the club level NPR. Do you understand what exactly mean by NPR? Non-performing rituals. How we are going to abolish this is most important. And secondly, it is going to be NPP, non-performing projects. And finally, it is NPL, non-performing leadership. Today, the whole country, the banking system has been speaking only one language, that is NPA, non-performing asset. And they would like that how they can bring down that level. But I'm sure with your leadership, you are able to see that at the club level, you are able to provide the proper leadership, avoid all unnecessary rituals, and best of the projects are to be emerged out. This is what exactly we have to now do. I'm sure that the clubs are going to inspire and will relate themselves, make friendship with us, all people of the society and the suffering humanity. And that is what we need. With this, definitely we are all going to reach the new horizon. As we know, world has confronted by the biggest challenge of the century, and that is the COVID-19. This has blurred our vision for the near future, but hope to resonance with our resonance our organization has built over the years will lead us again to the bigger height again and again. My felicitation to you on behalf of the past district governor. Best of luck. All the past district governors are with you. Whatever you want, they will be definitely doing. But we want that it should be nothing other than working together. That is what we like to have it in this thing. Finally, I would also like to convey KGR is online. KGR, my vocabulary fails to find appropriate words to convey thanks to you, what you have spoken about me. I don't think I deserve all those things. Thank you very much, all my past district governor and my district governor, and thank you very much. Thank you, sir. Thank you very much. Now I invite the Cabinet Secretary Murray Praveen to propose out of thanks. Presiding Officer, Chief Guest and friends, I wish you all a very happy Friendship Day. I'll unmute you all after my thanking notes, so please be ready. Commitment, sacrifice took district to the new heights, as said by our today's chief guest, KGR. Yes, we have esteemed leaders and privileges which made our district to the new level. Today's chief guest and installation officer, PID KG Ramakrishna Murthy Garu, GAT area leader, Lam Bhimaya Jagani Garu, Council Chairperson Mohan Prabhakar Garu, Prabhakaram Garu, visiting district governors, visiting first vice district governors, visiting second vice district governors, other guests from other districts. We thank you all from all the line members of our district for gracing the occasion. I also thank many district leaders who supported and made this event a grand success. They all are from our district, especially LCF area leader Dr. G. Babrao Garu, Council Vice Chairperson E. Veeresham Garu, multiple GST land Mandali Srinivas Garu, immediate Council Chairperson Dr. C. H. Prakash Rao Garu,
district advisor and past district governor PC Obi Reddy Garu and today's program chairperson Gampa Ramesh Garu. Our esteemed past district governors OP Goenka Garu, Badri Vishal Bansal Garu, TVP Chari Garu, KV Anand Garu, S. Ravinder Garu, Lalita Kameshwari Garu, Basveshwar Garu, SS Sham Kumar Garu, Pentaya Garu, Kalyan Pentaridi Garu, Janardhan Reddy Garu, Sunita Anand Garu, VP Rajkumar Garu, and our first vice district governor Dr. Ramkrishna Reddy Garu, and second vice district governor Gandhani Srinivas Garu. My cabinet colleagues, district cabinet treasurer V. Tirupati Reddy Garu, GAT team Nagaraj Garu, Annath Garu, Natsimha Raj Garu, LCF coordinator Sambhasivara Garu, and other support team Ram Founder Garu and the technical support Aspalli Sridhar Garu, and many other cabinet colleagues. We all thank you all for joining us today evening. Now, I am going to unmute you all. I think we all are very happy with this installation. So let us all just unmute ourselves and you do whatever you want. Either you just loud and say congratulations, a clap or whistles, whatever you want, you can do. Now, I am going to unmute you all. Yeah. You can unmute and do whatever you want. Congratulations, sir. Thank you all. I have just muted all. Now, Anna, over to you. Thank you. Let us raise for national anthem. Before that, I thank Praveen and Sridhar for the technical support second and for the wonderful guidance by Nagaraj sir. Let us raise for national anthem, please. Congratulations, sir. Congratulations, sir. Amar Amma, congratulations. Congratulations, sir. Congratulations, Arsi Garu. Janagana Mana Adhinayaka Jayahe Bharata Bhagya Vidhata Punjab Sindhu Gujarat Maratha Avida Utkala Vanga Vindhya Himachala Yamuna Ganga Ukshala Jaladhi Taranga Tavashubhaname Jage Tavashubhaange Gaye Tavajaya Gata Janagana Mangala Dayaka Jayahe भारत भाग्य विधाता जय हि जय हि जय हि जय 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 आई रिक्वेस्ट सुरेश गार टू सुरेश गार अर्जेंट जॉइन मीटिंग Sir, unmute chesukondi, sir. Okay, cheppandi, sir. I attend this installation night for dinner. Hearty congratulations and thank you everyone for supporting us. Nagaraj, sir, over to you. Very much thankful to each and everyone who has joined us today for this installation program and particularly all the visitors, co-governors, vice district governors. Nagaraj, sir, no audio. I am very much thankful to each and everybody. Thank you very much. Particularly, like Amarnath Garu, like Nagaraj Garu, like Mari Praveen, Aspari Sridhar, who has supported and for our prosperity. Thank you very much. Nagaraj sir, audio is not coming. Sir. Sorry, Praveen? Audio is not coming, sir. No audio. Sir, Raja, congratulations. Thank you, Mahamudu. Sir, congratulations, sir.
Let's close. I think people are leaving now. I think we can stop here. Yeah. Hello? Sir? Yes, please close it. Hello? Thank you, Praveen. Thank you, Nagaraj Garu. Thank you, Amarnath Garu. Thank you, everyone. Thank you, every one of you. It has been a great, great, great program. A very wonderful installation, thanks to the support of everyone. Everyone has done well. Naraj sir. Yes, please. Me jilla sevakula, sevala kubairula gala jilla, sainika saradulunna killa. Parshuram garu, thank you. Thank you. Thank you, every one of you. We especially thank all those who have come from outside our district, from the other districts, and have graced this occasion. There were some vice governors, there were some governors, and there were lots of other senior leaders attending the program. We owe our appreciation and gratitude to every one of you. You have made this program such a grand success with your participation. Thank you, one and all. Thank you. Thank you, Governor. Gururaju and Sujata, congrats. Thank you. Congrats. Thank you. Prakash Rao garu, thank you. Congratulations, Governor garu, DG team. Thank you. Nagaraj garu, Amarnath garu, Praveen. Thank you, sir. Present here. Thank you. Hearty congratulations. Babu Rao garu, hearty congratulations. Thank you. Ramesh Anna. Yes, Ramesh. Thank you. Ramesh, congratulated. Governor garu, congratulations. Thank you very much. Raju, so great highlight, Jat work chala highlight ayindi. Congratulations. Thank you, sir. Thank you. Rajreddy garu, thank you very much. Rajreddy. Sir, congratulations, sir. Rajreddy garu, thank you. Thank you. రామకృష్ణారెడ్డి సార్, కంగ్రాచులేషన్స్. రాజన్న అంటున్నావు కూర్చి. మళ్ళీ
నమస్తే హలో పాసెల్లో ఎవరు ఎట్ల డాక్టర్ రామకృష్ణారెడ్డి సార్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సుజాత సుజాత గారు కంగ్రాస్ రామకృష్ణారెడ్డి సార్ కంగ్రాచులేషన్ Thank you, Ayandal, for joining once again. Have a great evening. Goodbye. Thank you. See you soon again. Hey.